ఈ అకౌంట్ స్టేట్మెంట్ కొంచెం టైప్ చేస్తారా మేడం? మేడం ఏమైంది మేడం? ఎవరో దొంగ రాస్కెళ్ళి ఉమా ఉమా అని నా పేరు పేపర్ నిండా టైప్ చేశాడు క్యాషియర్ గారు. అయ్యో వీళ్ళకేం పోయేకాలం వచ్చింది? మేడం ఆఫీస్ అయిన తర్వాత నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు. ఈరోజు కూడా ఆఫీస్ అయిన తర్వాత నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు. ఆఫీస్ అయిన తర్వాత నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు. ఆఫీస్ అయిన తర్వాత నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు. దొంగ రాస్కెల్ రోజు నా పేరు టైప్ కొట్టి అలసిపోయాడు అనుకుంటారు. చూసారా ఈ రోజు ఏం టైప్ కొట్టలేదు. ఎలా కొడతాడు మేడం ఆ దొంగ రాస్కెల్ కి ఈ రోజు? సుబ్బారావు గారు, ఆ పిల్లల గురించి చెప్తామని వాళ్ళు నా వెంట పెట్టుకుని వచ్చాను. వాళ్ళు నా తమ్ముళ్ళు. మా అమ్మగారు చనిపోతూ వాళ్ళు నాకు అప్పగించింది. వాళ్ళని బాగా చదివించాలి, పెద్ద ఉద్యోగాలు ఇప్పించాలి, మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు జరిపించాలి. ఆ బాధ్యతలు నెరవేరే వరకు నా పెళ్లి గురించి నేను ఆలోచించలేను. నాకు ఈ లోకంలో ఎవరూ లేరు, అంచేత మీ చెయ్యి అందుకోగలిగితే మీ బాధ్యతలో నేను పాలు పంచుకున్న వాడిని అవుతాను. ఏదో రాముడికి ఉన్నత సాయపడ్డట్టు. అది జరిగే పని కాదండి. రేపు నా తమ్ముల్ని మీరు బరువుగా భావిస్తే? వాళ్ళు నా బరువు మోసే వరకు నేను వాళ్ళని బరువుగా భావించను. ఎంత ఆలోచించినా ఈ పెళ్లి జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ పిల్లలకు పెళ్ళై వీళ్ళకి ఇల్లు అప్పగించే వరకు నేను ఇంట్లోనే ఉంటానని నా మనసులో నేనే శపథం చేసుకున్నాను. అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేనే ఇంటి కాపురానికి వచ్చేస్తాను. నేను ఆడదానే. నా ముగ్గురు సంపాదనతో కాపురం చేయాలనే ఆశ నాకు ఉంది, కానీ నాకు అవకాశం లేదు. నా తమ్ముల కోసమే నేను సంపాదించాలి కదా. నేను సంపాదిస్తానండి, ఆ డబ్బంతా మీ చేతికే ఇస్తాను. యజమానిగా మీరు నాకు స్థానం ఇస్తే చాలు. రేపు మన పిల్లలు పుట్టచ్చు, అప్పుడు నా తమ్ముడి మీద ప్రేమ తగ్గిపోతే? మనమిద్దరం మనకిద్దరు, పెళ్లి కాకుండానే మనకిద్దరు పిల్లలు ఉన్నారుగా, బలరాముడు కృష్ణుడు. ఇంకా మనకి పిల్లలు ఎందుకు? రండి సార్ రండి. ఏం సార్ ఇలా వచ్చారు? అయ్యో నూనె షోకి టికెట్ దొరకలేదా పాపం? కూర్చోండి సార్, కూర్చోండి, కూర్చోవయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటయ్యా పాఠంలో ఏమైనా అనుమానమా? అది కాదు సార్, మన శంకర్ ఉన్నాడే. ఎవరది? నేనే సార్. ఏమిటయ్యా సార్? వీడు ఇదే కాలేజీలో చదువుతున్న ఉష అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సార్. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తాను సార్. యూజ్లెస్ పిల్లవ్, సిట్, కూర్చోవయ్యా. సార్ ఆ పిల్ల ఇష్టం లేకుండానే ఆమె తండ్రి ఇంకొకరితో మరో అరగంటలో నిశ్చయార్థం చేయబోతున్నాడు. మేము వెళ్ళి దాన్ని ఎలాగైనా ఆపేయాలి సార్. ఇదే కాలేజీయా? లవర్స్ బార్గా జీటౌన్, కూర్చోవయ్యా, జీటౌన్. ఆ
చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, ఊరికే బుకాయించకండి. ఇక్కడ ఏ స్టూడెంట్ మీద మీరు చెయ్యి వేసినా ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఒక్క స్టూడెంట్ కూడా కాలేజీలో అడుగు పెట్టడు. నాన్సెన్స్! మీ ఇష్టం వచ్చినట్టు మీరు అరాచకాలు చేస్తారు, దాన్ని మేము గట్టిగా అడగకూడదా? ప్రిన్సిపల్ గారు, ఏది అరాచకం? ప్రేమించడమా? అలానే ఏ చట్టంలో రాయబడింది? మైనర్ బాలిక నెట్టుకురావటం నేరం మిస్టర్. కాలేజ్ ఆఫీస్కి వెళ్ళండి, ఆమె బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది చూడండి, ఆమె మేజరో మైనరో మీకే తెలుస్తుంది. వాట్ మిస్టర్ కొండలరావు? అది మైనర్ కాదు ఇన్స్పెక్టర్, మేజరే. సారీ సార్, నేనేం చేయలేను. శంకర్, ఇన్స్పెక్టర్ గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. ఒక ప్రొఫెసర్ క్లాసులో పాఠం చెప్తున్నప్పుడు కాస్త కూడా లక్ష్యం లేకుండా క్లాసు వదిలిపెట్టి వెళ్లిన నేరం కింద నిన్న ఒక వారం రోజులు సస్పెండ్ చేస్తున్నాను. బలరాం, మీ అక్కని ఎలాగైనా నవ్వించాలరా. నవ్విద్దాం నవ్విద్దాం. ఒరే కృష్ణ, నువ్వు మామూలుగా కాలేజీలో సస్పెండ్ అయినప్పుడల్లా ఒక డైలాగ్ వదులుతుంటావే, ఆ డైలాగ్ కొట్టు. అక్క పగలబడి అవుతుంది. ఓకే అక్క, ఇవాళ నీ కంటికి నేను అయోగ్యుడిలా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ జీవితంలో ఏదో ఒక రోజు నేను పైకి వస్తాను. అప్పుడు బంగారా కొంటాను, కారు కొంటాను. ఏ కారు రా? ఆ రోజు ఏ కారు లో ఓనర్ తాళాలు మర్చిపోతాడు ఆ కారు. బావా, ఇలాంటి గుళ్ళు జోకులు వేస్తే అక్క నవ్వదు, ఏడుస్తుంది. ఏ కారు రా? ఏ కారైనా సరే నా సొంత డబ్బుతో కొంటానక్క, అప్పుడు నువ్వు ఆ కారు వెనక సీట్ లో జాలిగా పడుకుని రావచ్చు. నేను బావని రా, నేను ఎక్కడ కూర్చోవాలి? నువ్వు ముందు సీట్ లో కూర్చోవా. ముందు సీట్ లో అంటే నేనే దూరం. బావా, ఏమిట్రా వాగుతున్నావు? బావా డ్రైవరా? బావా గంకర్మరా, నేను కారు తోలుతుంటాను, నా పక్కన దర్జాగా కూర్చుంటాడు. మన కృష్ణ కారు కొన్నాడని ఆనందంతో ఆనంద భాషలు రాలుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కేమో వెనక సీట్ లో పడుకుంటుంది. ఒరే ఒరే ఒరే, ఇది చాలా అన్యాయం రా. నువ్వేమో డ్రైవర్ సీటు, బావేమో ముందు సీటు, అక్కేమో ఫుల్ గా వెనక సీటు, నేనక్కడ డిక్కీలోనా? నా విదేశ ప్రయాణం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ పార్టీకి వచ్చిన నా ప్రాణ స్నేహితులందరికీ నా వందనాలు. యూరప్, కెనడా, అమెరికా లాంటి దేశాలకు వెళ్లి నా విదేశ పర్యటన పూర్తి చేసుకుని 23 రోజుల తర్వాత ఇవాళ నేను ఇండియాకు తిరిగి వచ్చాను. నిజం చెప్పాలంటే భారతదేశానికి ఎందుకు తిరిగి వచ్చానా అనిపిస్తోంది. 23 రోజులు స్వర్గంలో ఉండి నరకానికి వచ్చినట్టు అనిపిస్తోంది. అమ్మ బాబు, విదేశాలకు వెళ్తేనే ఈ జబ్బు వచ్చేస్తుంది. ఆ దేశాల్లో ఆకాశాన్నంటే మేడలు, వాళ్ల సంపదలు, వాళ్ల గొప్పతనం అన్ని చూసి మన విమానాశ్రయంలో అడుగు పెడుతుంటేనే ఏదో సహారా ఎడారులు దిగిన అనుభూతి కలిగింది. ఎకనామిక్స్, మెడిసిన్, సైన్స్ లో వాళ్ళు ఉత్తర ధ్రువంలో ఉన్నారు, మనం దక్షిణ ధ్రువంలో ఉన్నాం. బొండా అండాళ్ళు, నా కూతురు ఏమంటుంది? బండి రివర్స్ గేర్ లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏమైనా ఇక ఇండియాలో ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ విమానం దిగాను. నా చదువు పూర్తి కాగానే అమెరికాకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాను. ఇక నా జీవితం అక్కడే గడుస్తుంది. అమెరికాలో సెటిల్ అయిన భారతీయుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను, ఇదే నా నిర్ణయం. నా మాటకి ఎన్నడూ ఎదురు చెప్పని మా డాడీ ఇందుకు ఒప్పుకుంటారనే నమ్మకంతో మీకు కృతజ్ఞతలు చెప్పేందుకు వారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. డాడీ, మీరంతా ఆడవాళ్ళు అంతే కదా, ఇప్పుడు మీకు మీ భాషలో చెప్తేనే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఇల్లు సరిగ్గా లేకపోతే మీరే ఉడవాలి,
మీరే కడగాలి, మీరే తుడవాలి. అది వదిలేసి పక్కింటికి పారిపోతే సమస్య తీరిపోతుందా? ఇండియా మీల్లమ్మా. నా కూతురు విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద కట్టడాలు ఎట్సెట్రా 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 చూసిందట. కానీ వాళ్ళు మన దేశానికి వచ్చి ఇక్కడ మన వరంగల్, మన రామప్ప దేవాలయం, మన గోల్కొండ, మన అమరావతి ఇవన్నీ కళ్ళు అప్పగించి మరీ చూస్తున్నారు. ఆ విషయం నా కూతురికి తెలియదేమో పాపం. దివ్య, ఈ యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరోప్లో మహాభారతం, రామాయణం ఉన్నాయా? లేవమ్మా. అందుకే వాళ్ళు వాటిని ఇంగ్లీష్లో అనువదించుకుని చదివారు, చదువుకుంటున్నారు, చదువుతారు. నువ్వు రామాయణం చదవలేదు, మహాభారతం చదవలేదు, వాళ్ళు చదువుతున్న విషయమూ చదవలేదు. నా కూతురికి ఈ దేశం సహారా ఎడారిట. అయితే మరెందుకు ఇక్కడికి వచ్చింది? మిమ్మల్ని చూడడానికి వచ్చింది డాడీ. ఆ ప్రేమ లాగుతుంది కదా. ఆ ప్రేమే మన ఇండియా, ఆ బంధమే మన ఆంధ్ర, ఆ అభిమానమే మన వైజాగ్. నువ్వు చెప్పిన విదేశాల్లో ఇదంతా ఉంది, కానీ పెసరంతే ఉంది. ఆంధ్ర గోంగూర వదిలిపెట్టి అమెరికా ఆమ్లెట్ గా ఆశపడుతోంది నా కూతురు. ఏమ్మా, మన ఊరు కుర్రాళ్ళకి అందం లేదా, మగతనం లేదా, యవ్వనం లేదా, వీరత్వం లేదా? లేకపోతే వాళ్ళు మగాళ్ళు కారా? ఇక్కడ అందరికీ అన్నీ ఉన్నాయి. అమెరికాలో సెటిల్ అయిన వాడినే పెళ్లి చేసుకుంటా అని అంటున్నావే, వాడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే? అలాగే వదిలేసి వెళ్ళిపోడు. జన్మభూమిని వదిలిన వాడు నిన్ను వదలడని ఏమిటమ్మా గ్యారంటీ? ఈ విధంగా అందరి తండ్రులు అభ్యంతరం చెప్తారు, కానీ నేను అలా చెప్పను. నా కూతురు ఏ ఊళ్ళో ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు ఓకే. ఏంటి శివార్కు వచ్చేసరికి పేరు మార్చేశారంటి? అదే ఈ భద్రాచలం రుద్రయ్య. అండళ్ళు, నా కూతురి గురించి నీకు బాగా తెలుసు కదా. తన దారి ఒక దారి, నా దారి ఒక దారి. నా దారిలోకి రమ్మంటే తను తన దారిలోనే గట్టిగా నిలబడుతుంది. అందుకే నేను తన దారిలోకి వెళ్ళినట్టే వెళ్ళి తన దారి మూయించి నా దారికి లాగుతాను. అదే నా దారి. మరి నా దారి? ఓ దారి, అందరి దారి నీ దారి. చప్పట్లు కొట్టు. అదే దారి. మంచి దారి కొట్టు. ఫ్యాక్టరీ లాకౌట్ లో ఉంది, అందువల్ల ఈ నెల జీతం కరెక్ట్ టైం రాదు అని మాత్రమే కదా చెప్పాను. అంతేగాని ఫ్యాక్టరీ మూసేస్తున్నారని చెప్పలేదే. కిరాణా వాళ్ళకి, పాల వాళ్ళకి 10 రోజులు ఆలస్యంగా ఇస్తే పీక పీసుకేస్తారా? ఇంతకాలం కరెక్ట్ టైం ఇవ్వటం లేదు. ఈ ఇంటి పెట్టడంలో నేను తలదూర్చకూడదు అన్నది కండిషన్. అలాగే ఈ ఇంట్లో నేను మాత్రమే సంపాదించాలన్నది కూడా కండిషన్. ఎప్పుడైతే నువ్వు మారవాడి కొట్టుకెళ్ళి నీ గొలుసు తాకట్టు పెట్టి డబ్బు సంపాదించడం ఆరంభించావో, ఇక నీ ఇంటి పెత్తల్లో నేను తల దూర్చాలి, దూర్చి తీరాలి. నీ గొలుసు నువ్వు ఎందుకు తాకట్టు పెట్టావో నాకు అర్థమైంది. నీ తమ్ముడిద్దరినీ నేను ఎక్కడ పస్తులు పెడతానో అని నువ్వు భయపడ్డావు. సారీ అమ్మా, వెరీ వెరీ సారీ. ఏంటది? బ్యాంక్ పాస్బుక్. అందులో డబ్బెంత ఉంది? 30,000 ఉంది. ఎవరి పేరు ఉంది? మీ తమ్ముడిద్దరి పేరు జాయింట్ అకౌంట్ లో ఉంది. నా తమ్ముడిని మీ పస్తులు పెట్టారన్న భయం అయితే ఇందులోంచి డబ్బు తీసేదాన్ని, కానీ నా గొలుసు నేను తాకట్టు పెట్టేదాని కాదు దొరగారు. మీ తమ్ముడిద్దరి పేరు ఎంత డబ్బు ఎలా వచ్చింది? ప్రతి నెల 350 వేస్తున్నాను. మొదట 200, తర్వాత 250, తర్వాత 300, ఇప్పుడు 350. మిమ్మల్ని పెళ్లి చేసుకునే దగ్గర నుంచి వేస్తున్నాను. ఎందుకు? ఈ ఇంటికి అద్దె, మీరు నేను ఉంటున్నందుకు. రేపు మీరు ఇంట్లో ఉట్టినే ఉంటున్నారని ఎవరైనా అంటే? అనను. అంటే
అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి నెల మొదటి తారీఖు వేస్తున్నాను. ఈ నెల వేయలేనేమో అని భయపడ్డాను, అందుకే తాకట్టు పెట్టాను. మీరు కొనిచ్చిన గొలుసు ఇంటి పెద్ద మర్యాద కాపాడు ఇల్లాలి బాధ్యత కాదా? ఆపండి, అది కొనడం మీ బాధ్యత అయితే కాపాడ నా ఇంటి పెత్తనం, దాన్ని విరగొట్టడం వీల్లేదు. రండమ్మా రండి. సార్ తీసుకొచ్చాను. రండమ్మా రండి. నా పేరు సత్యమూర్తి. ఈ ఆఫీసులో సూపరింటెండెంట్ని. నేనే మా ప్యూనికి 2 గంటలు పర్మిషన్ ఇచ్చి మిమ్మల్ని వెంట పెట్టుకురమ్మని పంపాను. మీరేనా రాజేశ్వరమ్మ? అవునండి. మీ ఇంటిని వెంటనే జప్తు చేయమని కోర్టు ఆర్డర్. తెలుసునామా? తెలుసు. మరి ఆఫీస్కి వచ్చి నన్ను ఎందుకు కలుసుకోలేదు? ఇంకెవరిని కలుసుకుని ఏం ప్రయోజనం బాబు? అయ్యో, మీకు చట్టం మాత్రమే తెలుసులా ఉంది, కానీ ఈ సత్యమూర్తి గురించి తెలిసినట్టు లేదు. ఆఫీసు నేను ఎక్కడికి వెళ్ళాలని అడుగుతాడు, బయటికి వెళ్ళని చెప్పారా? చూస్తున్నారుగా, ఇప్పుడు ఒక చేయి చెప్పాడు లంచం కోసం, రేపు 2 చేతులు చెప్తాడు సంఖ్యల కోసం. చూడండి అమ్మా, నేను వయసులో పెద్దవాణ్ణి, పెద్దల మాట సజ్జన్న మూట. మీరు ఒక 3000 రూపాయలు ఇస్తే, జస్ట్ 3000 అంతే. ఈ జప్తార్థాన్ని 3 ఏళ్ళు వెనక్కి తోసేసి 3 చెరువు నీళ్లు తాగించేస్తాను. తాళం వేసిన ఇల్లు సీల్ చేయాలా లేక తెరిచిన ఇల్లు సీల్ చేయాలా? ఓడ ఉన్నప్పుడు సీల్ చేయాలా లేక అద్దెకున్న వాళ్ళు ఉన్నా సీల్ చేయాలా? సామాన్లతో సీల్ చేయాలా లేక సామాన్లు బయట పెట్టి ఖాళీ ఇల్లు సీల్ చేయాలా? ఇలా ఏవో ధర్మ సందేహాలు పై అధికారికి రాసి రాసి 3 ఏళ్ళు లాగేస్తాను. మిగతా వాళ్ళకి చట్టం మాత్రమే తెలుసు, కానీ ఈ సత్యమూర్తికి చట్టంలో ఉన్న బొక్కలు మాత్రమే తెలుసు. ఇల్లు చెప్తికొచ్చే దరిద్ర పరిస్థితిలో మేమున్నాం. మమ్మల్ని 3000 ఇమ్మని అడుగుతున్నారే, న్యాయంగా ఉందా? న్యాయం అన్యాయం మీ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మా బ్రతుకులు ఎలా గడుస్తాయి? వాల్తేర్ స్టేషన్ నుంచి గోపాలపట్నం వెళ్ళాలంటే ట్యాక్సీ వాడు 40 రూపాయలు ఇమ్మంటాడు. ఒంటరిగా వెళితే, లగేజీతో వెళితే 80 తెమ్మంటాడు. అదే శవాలు తీసుకెళ్లాలంటే 400, రాత్రి అయితే 800. సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. పర్వాలేదు మనకారే, మీకు ఇవి చాలా చెడ్డ రోజులు, నాకు చాలా మంచి రోజులు. నన్ను క్షమించండి, 3000 ఇచ్చుకునే పరిస్థితిలో మేము లేవండి. దయచేసి మమ్మల్ని అందరినీ వేరే డిపార్ట్మెంట్కి మార్చేయండి సార్, మాకు చాలా భయంగా ఉంది సార్. ఈ ఆఫీస్లో ఎటు తిరిగినా లంచం లంచం అనే మాట ప్రతిధ్వనిస్తోంది సార్. నాకంతా తెలుసునయ్యా, నేను అడకత్తిరిలో పోగచెక్కల నలిగిపోతూనే ఉన్నాను. అసలు ఆఫీసులు తలరాత ఇంత సగం మంది సార్, ఆమె అను పలికిందా? అనుకోలేదు ఉనుకోలేదు, కంట శోషం ఎగిరింది అంతే. అయ్యయ్యో, అలా గోతిగా నక్కలాగా కళ్ళారు పడకండి. టైం 12 అయింది, మీరు మీ సీట్లోకి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. సాయంత్రం 5:30 లోగా 5:30 లోగా ఎలాగోలా డబ్బు పుట్టిస్తాను, వాటాలు పంచుతాను. పార్టీ దొరుకుతుందా? ఏదో పార్టీని సెటప్ చేసి బతికేస్తానయ్యా. ఈ ఉత్తరం వెంటనే పూర్చి. అలాగేనమ్మా. నా కూతురు అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇంకా నేను ఊరుకుంటే నా మనవణ్ణి చూసుకోవడానికి న్యూయార్క్కో వాషింగ్టన్కో వెళ్లాల్సి వస్తుంది.
వెరీ గుడ్. నా కూతురు అడిగితే ఈ ఉత్తరం అమెరికాకు వెళ్ళిపోయిందని చెప్పు. అందరూ అబద్ధం తెలీదా? తెలుసు. మరింకే చెప్పు. జీతం తీసుకోవట్లేదా? చెప్పు, పర్వాలేదు. జప్తు చేయమని కోర్టు వారు ఆర్డర్. వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అన్నం తింటున్న మిమ్మల్ని అర్ధాకులతో లేపినందుకు విచారిస్తున్నాను. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు, తీసుకోండి. ఉండవా, ఇంకో ఇల్లు జప్తు చేయాలి, అంతేగా. దానికి ఎందుకు అంత కంగారు? చూడండి, పక్కనే ఉన్న గుడేరం మీద కూర్చోండి, సాయంకాలం ఆఫీస్ కాగానే వస్తారు. ఇంతవరకు మేము ఎన్నో ఇళ్ళు జప్తు చేశాం. ఆ ఇళ్లలో మచ్చుకైనా ఒక మగదిక్కు ఉండేది. మేము జప్తు చేసినప్పుడు ఏ మగదిక్కు లేని ఇల్లు మీ ఇల్లు ఒక్కటే. మా అక్క మమ్మల్ని పెంచడానికి అష్ట కష్టాలు పడింది. ఆ కష్టాలన్నీ చూస్తూ ప్రతిక్షణం కన్నీళ్లు ఖర్చేవాడిని. అందుకే మమ్మల్ని చూడగానే జాలి కలిగింది. మీరు ఈ పరిస్థితికి ఎలా వచ్చారో తెలుసుకోవచ్చా? మా ఆయనకు అసలు చదువు సంధ్య లేదు. ఆయనకు 3 తమ్ముళ్ళు. ఆ 3 పెంచి పెద్ద చేసి చదివించింది మా ఆయనే. వాళ్లను మంచి స్థితికి కూడా తీసుకొచ్చారు. మా మరుదులు 3 అన్నయ్య అన్నయ్య, వదినా వదినా అంటూ మా చుట్టూ తిరుగుతుండేవాళ్ళు. మేము వాళ్ళని బిడ్డల్లాగే భావించాం. అప్పుడప్పుడు ఖాళీ పత్రాలు పట్టుకొచ్చి, అన్నయ్య నీ పేర ఇల్లు కొంటున్నా, వదినా నీ పేర పొలం కొంటున్నావు అని వేలుముద్రలు వేయమనేవారు. మా ఆయన చూపిన పత్రాలన్నిటి మీద వేలుముద్రలు వేసేవారు. ఆయన అలా కన్ను ముయ్యగానే వేలుముద్రలు వేసిన పత్రాలన్నిటినీ అప్పు పత్రాలుగా మార్చేసి మా మీదే కేసు పెట్టి మమ్మల్ని నడివీధిలో నిలబెట్టేశారు. బాబు, తోబుట్టుల్ని మాత్రం ఎప్పుడు నమ్మకూడదు బాబు. అంత మాట అనకండి. అందరూ అలాగే ఉంటారా? 5 ఏళ్ళు ఒకలాగే ఉన్నాయా? నా జీవితానికి ఒక దేవత, నా తోబుట్టు అయిన మా అక్కయ్య. అవును, ఉదయం ఇల్లు జప్తు చేసినప్పుడు ఉత్త చేతులతో వచ్చారు, ఇప్పుడు పౌడరు అద్దం దువ్వెన ఎక్కడి నుంచి వచ్చాయి? మీరిచ్చిన 20 తోటే కొంది. ఈడొచ్చిన పిల్ల బాగా బతికిన పిల్ల, కడుపు ఎండబెట్టుకున్నా మొహం ఎండబెట్టుకోలేదుగా. చూడండి, నేను మొహం చూసేవాడిని కాను, మనస్సు చూసేవాడిని. పదండి, వెళ్దాం. స్నానాలు చేసే చోట నీకేమిట్రా పని? బావనేరా? అయ్యో, ఏమిట్రా ఇది? ఇది లంగా, ఇది జాకెట్. ప్యాంటు షర్టు మనసి ఇవే పని చేసుకోవడం ప్రారంభించావు? ఏమిటా ఇది? కనపడకుండా పోయిన మెక్కయ్య చీర ఇదే కదా? ఏమిటి అక్క, కనపడకుండా పోయిందా? కనపడకుండా పోయింది మెక్కయ్య కాదురా, మెక్కయ్య చీర. అది పసుపు, ఇది తెలుపు. అబ్బా చీర ఇవ్వండి. ఎవరా చీర అడుగుతుంది? ఎవరో చీర లేని వాళ్ళు అడుగుతున్నారు. చిట్ట పగిలుతుంది.
చంప తారమారైపోయింది బాబా, ఇక అన్నీ చెప్పేస్తాను పద బాబా. ఎవర్రా అమ్మాయి? అమీన అడుగు పెట్టి నిల్లు అణగారిపోతుంది, తాబేలు పాకి నిల్లు తరిగిపోతుంది అంటారు. అలాంటిది నా ఇంటి దీపం ఆర్పడానికి వచ్చిన అమీనాతో కూడా వచ్చిన మనిషే నా కూతురు జీవితంలో దీపం వెలిగిస్తాడని నేను అనుకోలేదు. ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నా కూతుర్ని మీరు అడుగుతున్నందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు. ఇద్దరు అమ్మా నాన్నకి నమస్కారం చేయండి. బాల్రామ్ సంతకం పెట్టరా. నువ్వు లా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు, నేను పెట్టమంది స్టాంప్ పేపర్ మీద, కాస్త చదివి చూసి సంతకం పెట్టరా. తల్లి పాలు తాగి తల్లి రో ముగ్గు తిరగం కాదక్క. నేను కృష్ణ, నువ్వైనా చదివి సంతకం పెట్టరా. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఓకే ఓకే ఇక్కడేనా ఓకే ఇక్కడగా. ఏమిటమ్మా ఇదంతాము? ఏమోనమ్మా, అన్ని కుటుంబాల్లోనూ తోడబుట్టిన వాళ్ళు ఇలాగే ఉంటారా? చదవడం చేత కాక వేలు ముద్రలు పెట్టి మీ నాన్న మనల్ని నడురోడ్లో నిలబెట్టాడు. చదవడం తెలిసి కూడా చదివి చూడకుండా సంతకాలు పెట్టి మీ ఆయన నిన్ను నడురోడ్న నిలబెడతాడేమోనని నాకు భయంగా ఉందమ్మా. దేని మీద సంతకం పెట్టాడో కనుక్కోమనమ్మా. పెళ్ళి ఇంకా రెండు రోజులైనా కాలేదు, అప్పుడే ఎలాగమ్మా ఇలాంటివన్నీ అడగడం? ఎవరైనా వస్తారు, నువ్వు పదా. ఏం దొరగారు, ఆ స్టాంప్ పేపర్ ఏమిటో, అందులో సంతకాలు ఎందుకు తీసుకున్నాను మీరైనా అడుగుతారా? మొన్న మారవాడి విషయంలో తలదూర్చాను, తల పగిలింది, అంచేత అనవసరమైన విషయాల్లో జోక్యం కలగ చేసుకోను. నన్ను చదువుకొని పోనీ. నేను చెప్పను, చెవులకి రప్పలు లేవు, నువ్వేం చెప్పినా లోపలికి పోతాయి. మా నాన్నగారు చనిపోయేటప్పుడు ఈ ఇల్లు ఎవరి పేరున విల్లు రాయలేదు, అయినా ఇప్పుడు లా ప్రకారం మనకే ఇంట్లో హక్కు ఉందని లాయర్ గారు చెప్పారు. కానీ ఇంటి పేరు మోసేవాళ్ళకే ఇల్లు చందరం బావి అనిపించింది. అంతేకాదు ఈ ఇంట్లో వాటా కోసమే వాళ్ళు ఇంతకాలం పెంచి పెద్ద చేశామని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. అందుకే తమ్ముడి పేరున ఇల్లు రిజిస్టర్ చేయమని లాయర్ గారితో చెప్పాను. అందుకోసం ఈ సంతకాలు. నా భర్తగా మీకు ఇంట్లో హక్కు ఉంది కనుక నీ ఉద్దేశం కూడా ఏమిటో చెప్తే. నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఇదే నా ఇల్లు, రోడ్డు మీద ఉంటే అదే నా ఇల్లు, సీత ఉన్న చోటే ఈ రామునికి అయోధ్య. నేను చందమా చదువుకుంటున్నాను, డిస్టర్బ్ చేయకు. మిత్రమా, విడదీయలేనిది ప్రేమా కామం, విడదీయకూడనిది నిన్ను నన్ను, కలిసి ఉండేవి కోపం తాపం, కలవకుండా ఉండేవి కళ్ళు అద్దాలు. సీత, వాట్స్ ద ప్రాబ్లం? దివ్యా, వీళ్ళు రోజు నన్ను ఏడిపిస్తున్నారే. ఏ మిస్టర్? నా ప్రియమైన మిత్రమా, ఆడతనానికి దివ్య, అందానికి దివ్య, అందమైన కౌగిలింతకి దివ్య దివ్య. ఏమిటి, ఒక ఆడది కొట్టిందా? అలా చెప్పడానికి మీకు సిగ్గులేదట. ఎవరది? సారీ సార్, మీ అమ్మాయి మాత్రం ఒంటరిగా వస్తుంది అనుకున్నాను. మీరు వస్తున్నారని తెలిస్తే అసలు కారుకు అడ్డం వచ్చేవాడిని కాదు. మీరు వెళ్ళచ్చు. పర్వాలేదే, కాస్త ఘరానా పోకిరీలా ఉన్నావు. మర్యాదగా మాట్లాడండి సార్. ఏమయ్యా, బండి నడి రోడ్లు అడ్డం ఆపుకొని చదువుకుంటున్నావు, నీకు మర్యాద కావాలా? మీ అమ్మాయి పొగరానచ్చాలి, అందుకే మీ కారాపాను. ఇంతకన్నా మరో మార్గం తోచలేదు సార్. చూడాయనా, మా అమ్మాయికి చాలా పొగరుంది, అది నాకు తెలుసు. అది అణచడానికి నువ్వెవరు? దెబ్బతిన్న వాళ్ళ ప్రతినిధిని. దెబ్బతిన్నారా? ఎవరు తిన్నారు? మా ఫ్రెండ్స్. ఎక్కడ కొట్టారు? చెంప మీద. ఎవరు కొట్టారు? మీ కూతురు. నా కూతురా? తప్పే కదా? అవును సార్, తప్పే. మా ఫ్రెండ్స్ చేసుకుంటా తప్పే, అంత మాత్రాన చేసుకుంటుందా? తప్పే తప్పే.
ఈ వయసులో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారయ్యా? వెళ్ళు, ఓ పట్టుపట్టు. నువ్వు మగాడు కదా, వెళ్ళయ్యా. థ్యాంక్ యూ సార్. మగాడే. లుక్ హియర్ మిస్, మా ఫ్రెండ్స్ ని కొట్టే అధికారం మీకెవరిచ్చారు? అది అడిగే అధికారం మీకెవరిచ్చారు? ఇది మీ కాలేజీ స్టూడెంట్ల వ్యవహారం అమ్మా, మధ్యలో నేనెలా వచ్చేది? నేను ముసలాన్ని కదా. థ్యాంక్ యూ సార్. ఇటండ్రా. ఒరేయ్, సీత మనతో పాటు చదువుకునే అమ్మాయి, ఆమె దగ్గర మీరు అసభ్యంగా ప్రవర్తించారు, అందుకు క్షమాపణ చెప్పండి. క్షమించండి సిస్టర్. థ్యాంక్స్ రా. సార్, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు క్షమాపణ చెప్పుకున్నారు. అవును చెప్పారు, విన్నాను. మిస్, ఇక మీరు చేసిన తప్పుకి మీరు క్షమాపణ చెప్పండి. లుక్, వాళ్ళిద్దరు అసభ్యంగా ప్రవర్తించారు, నేను కొట్టాను. మా దివ్య, ఇలా రామ్మా. ఎంతైనా కుర్రాళ్ళిద్దరు నీతో కాలేజీలో చదువుకుంటున్నారు కదా, రేపు వాళ్ళని ఆడపిల్ల చేతిలో దెబ్బలు తిన్న చవటలని అందరూ ఎగతాళి చేయరా? క్షమించమని అడగమ్మా. సారీ, ఐఎమ్ సారీ అంతే కదా. మిస్, మీరు క్షమాపణ చెప్పుకుంటే మీకు మర్యాద, మాకు మర్యాద. ఐఎమ్ సారీ. రే, బండి దీనిరా. బాబు, నీ పేరేంటి? కృష్ణ అండి. ఏం చదువుతున్నావు? బీఎస్సీ ఫైనల్ ఇయర్. అది చాలు, మిగతానే చూసుకుంటా. అదేమిటి సార్, మిమ్మల్ని వదిలేస్తాను, ఒకతే వెళ్ళిపోతుంది. నువ్వు కృష్ణ కదా? అవును సార్. బీఎస్సీ ఫైనల్ ఇయర్. అవును సార్. ఏమిటి వేళ, ఆఫీస్ నుంచి రాగానే మంచి మూడ్ లో ఉన్నట్టున్నారే. అవును, మంచి మూడ్ లోనే నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పు. స్కూటర్. స్కూటరా? రెండు చక్రాలు వేసుకునే ట్రూ మనం వెళుతుంటున్నదే. చూడు, మనది మధ్యతరగతి కుటుంబం, స్కూటర్ ఎక్కడి నుంచి కొనగలవమ్మా? బాగా ఆలోచన చెప్పు. వీడియో. వీడియోనా? రేడియోకే గతి లేదు, బాగా ఆలోచించి చెప్పుమా. బంగారపు గొలుసు. బంగారమా? చూడు, నువ్వే నా బంగారం, నువ్వు ఆకాశంలో ఉన్నావు, నేను పాతాళంలో ఉన్నాను. నేనే చెప్పేస్తాను, నీ కోసం తిరిగి 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 తీసుకొచ్చాను. టంటడై బ్లౌజ్ పీస్ పీచ్ మిఠాయి రోజ్ కలర్. దేనికోసమేనా ఇంత అక్కడి నుంచి మెలికలు తిరిగిపోతూ నన్ను కౌగులించుకుని సరసాలు అవకపోతున్నారు? మొగుడు పెళ్ళాన్ని కౌగులించుకోవడానికి స్కూటరు, వీడియో, బంగారం గొలుసు కొనిచ్చే తీరాలంటే ఈ లోకంలో సగం మంది మొగాళ్ళు సన్నాసులుగానే ఉండిపోయేవాళ్ళు. నీలాంటి పెళ్ళాలు చేయి తగలని గులాబీల్లా ఉండిపోయేవాళ్ళు. జనాభా పెరిగేది కాదు, గవర్నమెంట్కి ఏ సమస్య వచ్చేది కాదు. ఉన్నదాంతో సంతోషించమ్మా. తీసుకో పీచ్ మిఠాయి రోజ్ కలర్. పీచ్ మిఠాయి రోజ్, పీచ్ మిఠాయి రోజ్. సుమతి శతకం చదవక్కర్లేదు, ఆఫ్ చేయండి. భార్య అచ్చట ముచ్చట తీర్చలేని వాళ్లే ఇలాంటి దొక్కు కబుర్లు చెప్తారు. పెళ్ళైన దగ్గర నుంచి నాకేం మరగబెట్టారు? కమలా, ఇదిగో రెండు చంప పిన్నీసులు రా. కమలా, ఇదిగో పావలా పకోడా రా. అనడం మీరు అనుకున్నది సాధించుకోవడం అంతేగా. అదే మీ అక్కే చెప్తే ఏం చేయమన్నా చేస్తారు, ఎక్కడ సంతకం పెట్టమన్నా కళ్ళు మూసుకుని మరీ పెడతారు. నేను 100 రూపాయలు ఇచ్చి కమలా రా అని చెప్పగలనే, కానీ నువ్వు నా పెళ్ళానివి మరొకటి కాదు. అరే పిచ్చి కిందా, ఎందుకలా చెబుతారు? నిన్నెటూ చెంచలేకపోతున్నాగా, కనీసం దీన్ని చించి అంచులు కొట్టుకుంటే నాకు చాలా కర్చీఫ్లు అవుతాయని. మొగుడు ఆశగా దగ్గర తీసుకుంటే అత్తగారి గురించి, ఆడపడుచు గురించి కొండేలు చెప్పే ఆడదాని జన్మ పంది జన్మ. మేడం, మిమ్మల్ని అక్కగా భావించి ఇవన్నీ చెప్తున్నాను, మీరే చెప్పండి, మా ఆవిడ అడిగే దాంట్లో ఏమైనా న్యాయం ఉందా? తల్లిగా పెంచి పెద్ద చేసిన మా అక్క దగ్గరికి వెళ్ళి ఈ సంతకం ఎందుకు పెట్టించుకుంటున్నావు అని ఎలా అడగను? పెళ్ళైన కొత్తలో కొందరు భార్యలు ఇలాగే ప్రవర్తిస్తారు, ఫోన్ ఫోన్ వాళ్లే సర్దుకుంటారు. టీసీ. ఈ సంగతి ఆఫీస్లో ఎవరికి చెప్పకండి, 10 మందిలో పరుగు పోతుంది. ఇట్స్ ఆల్ రైట్, సిట్ డౌన్, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జెంటిల్మెన్. మిస్టర్ కృష్ణ గురించి
మీరు సేకరించిన ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్స్. నేనంటాను, అతను నిజంగా మట్టిలో పుట్టిన ఒక మాణిక్యం, ఒక ఆశయవాది. ఎలా చెప్తున్నారు సార్? మా రిపోర్ట్ ప్రకారం వాడి వట్టి పోకిరి. మిస్టర్ సూరి, పోకిరి అంటే మీకేం తెలుసు? నాకు తెలుసు సార్, ఎందుకంటే చిన్న వయసులో నేను నిజంగానే ఒక భయంకరమైన పోకిరి. ఓపెన్ క్లాస్ రూమ్లో విస్కీలో సోడా కలిపి ఆవకాయ నంజుకుంటూ ప్రొఫెసర్ కళ్ళ ముందే తాగిన వాడిని సార్ నేను. అలాంటి నన్ను కూడా ఒక ఆడది మార్చేసింది, నా భార్య. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే ఐశ్వర్యం. ఈ సూత్రాన్ని గట్టిగా నమ్మేవాడిని సార్ నేను. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, కృష్ణ జీవితాన్ని నా కూతురు దివ్య చేతుల్లో పెట్టబోతున్నాను. ఇక అతడి సంతోషానికి సంతాపానికి నా కూతురే బాధ్యురాలు. సార్, బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చారా? ఈ భద్రాచలం రుద్రయ్య పెట్టిన గురి తప్పిన ఈ బొమ్మ గురి తప్పనే తప్పదు. ఏమిటి డాడీ? రక్తం ఉడుకుతోంది, రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి, మెదడు సగం ఉడికి ఉడకని గుడ్డులాగా కుతకుతలాడిపోతోంది. వై డాడీ? నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి విలువ చేయని సొంబెరిగాడు నా కూతురి కారు నడి రోడ్లో నిలబెట్టి క్షమాపణ చెప్పించుకుంటాడా? అండాలు, నువ్వు కమిషనర్కి ఫోన్ చేయి. వద్దు, ఐజీని పట్టుకో. వద్దు, కలెక్టర్ ఉన్నాడా అని అడుగు. వద్దు, ఎక్కడా హోమ్ మినిస్టర్? ఏంటండి, పోయిన వారం జరిగిన దానికి మీకు ఈ వారం కోపం వస్తుంది? ముసలాన్ని కదమ్మా, అంచేత ఆవేశం, రోషం, కోపం లేట్గా వస్తాయి. నాకు కోపం రాదు, వస్తే పోదు. నాకు ఆవేశం రాదు, వస్తే పోదు. నాకు రోషం రాదు, వస్తే పోదు. ఎక్కడా ఫైనాన్స్ మినిస్టర్ డాడీ? నో నో నో, నాకు ఆవేశం రాదు, వస్తే పోదు. ఇప్పుడు వచ్చింది. నాకు కోపం రాదు, వస్తే పోదు. ఇప్పుడు వచ్చింది. నాకు రోషన్ రాదు, వస్తే పోదు. ఇప్పుడు వచ్చింది. పోలీస్ మినిస్టర్ ఎక్కడా? అయ్యో, నేను చెప్పేది వినండి డాడీ. వద్దు వద్దు వద్దు, నువ్వేం చెప్పదు. నువ్వెవరు? నా కూతురా? కాదు, భద్రాచలం రుద్రయ్య కూతురువి. నేనెవరు? భద్రాచలం రుద్రయ్య కాదు, కోటీశ్వరుడు. నువ్వు ఎవరినైనా కొట్టచ్చు, నీకు అధికారం ఉంది. వాడెవడు కృష్ణ? వాడెవడు కృష్ణ? అండాళ్ళు చెప్పు, వాడెవడు కృష్ణ? నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి విలువ చేసి సోంబేరుగాడు. చీఫ్ మినిస్టర్ ఎక్కడా? చీఫ్ మినిస్టర్ ఎక్కడా? హైదరాబాద్ లో ఉన్నారు. పిలు. పిలిచారా సార్? నువ్వు స్టూడెంట్ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు? ప్రిన్సిపాల్ గారు, కాస్త మోత తగ్గించండి. నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నావా, రౌడీ వేషాలు వేయడానికి వస్తున్నావా? ఇప్పుడేం జరిగింది సార్? ఏం జరిగిందని అడుగుతున్నావా? ఆహా, కిందటి వారం నేను నా కూతురు కాలేజీకి వస్తుంటే కారు ఆపి దారికి అడ్డుపడలేదు, నా కూతురుని నిల్చోబెట్టి బంట బూతులు తిట్టలేదు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు, ఇదేమన్నా న్యాయంగా ఉందా అని నేను అడిగితే, ఒరే ముసలి పీనుగా, పురలేని గాడిద, నోరు మూయరా నక్క అని నువ్వు నన్ను తిట్టలేదు? ఉండమ్మా, వీటికి పెళ్లి చేయాలి. పెళ్ళంటే కళ్యాణం అనుకుంటున్నావా? లేదమ్మా పిచ్చిపిల్ల, పెళ్ళంటే శిక్ష, పనిష్మెంట్. వీడికి పెళ్లి చేయాలి. మా అమ్మాయి చేతులెత్తి దండం పెట్టి వదులు వదులు అని గగ్గోలు పెడితే నోట్లో సిగరెట్ పెట్టుకుని చంపర్ నే బంపర్ నిన్ను వదిలిపెట్టనే అంటూ ఎవరది మోహన్ బాబులా నవ్వలేదు? ఉండమ్మా, వీడికి పెళ్లి చెయ్యాలి. ఆ పెళ్లి ఆ పెళ్లి ఇవన్నీ పర్వాలేదు సార్. ఇంత వయసు వచ్చిన తర్వాత నా కళ్ళ ముందే నా కన్న కూతురు చెయ్యి పట్టుకుని లాగి పొట్లకాయ తిప్పినట్టు తిప్పేసి ఉండమ్మా, వీడికి పెళ్లి చెయ్యాలి. ఏమిటే ఇదంతా? అంతా కట్టు కదా సార్, ఒక వారం అంతా ఆలోచించి అబద్ధాలు ఆడతాడు సార్. పోయిన వారం జరిగిందానికి ఈ వారం వచ్చి రిపోర్ట్ చేస్తున్నారే, ఏమని అడగండి సార్? ఒక వారంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను సార్. ఏ రూట్ లో వచ్చినా వీడి ఫ్రెండ్స్ కిరాయి రౌడీలా దారి కాస్తున్నారు. డిషూ 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 అని ఫైట్లు చేసే వయసా సార్ నాది? వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి రావడానికి తల ప్రాణం తోకొచ్చింది సార్. సార్, మీకు హృదయం అంటూ ఒకటి ఉంటే మీ గుండెలు మీరు చేసుకుని చెప్పండి, మీరు చెప్పేది నిజమా?
ఇదే నాకుండే బయట కాదు లోపల ఇక్కడ చెయ్యేసి చెప్తే చాలా ఇప్పుడు చెప్తున్నాను నీ గురించి అన్ని వివరాలు సేకరించాను నిన్ను నేను వదలను వదిలితే నేను వట్టి చవటని నా కూతురి చెయ్యి నువ్వే పట్టుకుంటావు నా కూతురు చెయ్యి నువ్వే పట్టుకున్నావు సార్ నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ నిన్ను కాలేజీ నుంచి 15 రోజులు సస్పెండ్ చేస్తున్నాను ఏమిటయ్యా ఏమిటిది దారి కట్టుపడుతున్నావా వీడు ముసలివాడే కదా వీడు మనల్ని ఏం చేస్తాళ్లే అని ఆలోచిస్తున్నావా అమ్మాయి చేయి పట్టుకు లాగినట్టు ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇచ్చాడే నిజంగా చేయి పట్టుకు లాగితే అని ఆలోచిస్తున్నావా అలాగాని ఆలోచిస్తే బుర్ర బుర్ర బద్దలైపోవాలి జాగ్రత్త సార్ చెప్పు నేను అలా ఆలోచించేవాడిని కాను సార్ అయ్యయ్యో నేనేం తప్పు చేశానో కనుక్కుందామని ఆపాను అల్లా దిగిరా చిట్టి కానీ మీరు ఆ మాట అన్న తర్వాత తర్వాత మీ అమ్మాయి చేయి పట్టుకు లాగినా తప్పేం లేదనిపిస్తోంది నేనున్నాను కదా ఏమిటి నా కూతురు చెయ్యి పట్టి లాగుతావా లాగితే నేను తమాషాగా చూస్తూ ఊరుకుంటా అని అనుకుంటున్నావా మా అమ్మాయి మీద చిటికెన వేలు పడిందా అప్పుడు తెలుస్తుంది ఈ భద్రాచల రుద్రయ్య సంగతి ఏం చేస్తారా ఏం చేస్తానా నీ కుటుంబాన్ని పందిట్లోకి ఇచ్చి నానా అల్లరి చేసేస్తాను నేనే ఆడదానుకున్నావా కాదంటావా అదేదో చూద్దాం చూద్దాం నువ్వే సరైన మొగాడైతే రేపు రేపు ఉదయం 9 గంటలకి 9 గంటలకి నీ కూతుర్ని వెంట పెట్టుకురా వస్తే కాలేజ్ అందరి సమక్షంలో ఆమె చేయి పట్టుకుని లాగడమే కాదు మరి ముద్దు కూడా పెట్టుకుంటాను ముద్దు అవును నువ్వు అవును నా కూతుర్ని అవును ఛాలెంజ్ ఛాలెంజ్ అమ్మా దివ్య రేపు ఉదయం 9 గంటలకి నువ్వు రెడీగా ఉండు వాడు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు ఈ కాలేజీ కాంపౌండ్ లో అతను మిమ్మల్ని అవమానపరిచినందుకు నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను ఏమీ జరగదు దయచేసి మీరు బయలుదేరండి నో 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 టైం ఇప్పుడు 8:59 అయింది నేను 9:05 వరకు ఇక్కడే ఉంటాను లేకపోతే రేపు నన్ను వాడు పిరిగి పందానంటాడు సార్ వాడు రాడు సార్ ఈ కాలేజీ కుర్రాల గురించి మీకు తెలియదు వట్టి నోటు దురుసు అంతే నాకు తెలుసు సార్ అండాళ్ళు దివ్య ఎక్కడ మెట్ల మీద ఏంటయ్య గారు ఇలా జరిగిపోయింది ఇప్పుడు ఏమైందని ఆ కుర్రవాడు నా కూతురు అంతేగా జరుగు ఎలాగూ నా కూతురు విదేశాలకు వెళ్ళేదే అక్కడివన్నీ మామూలే వాడ వాడలా నీళ్లు పుక్కిలించి ఉమ్మితే ఇచ్చిన ముద్దు నీళ్లతో బయటకొచ్చేదా ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది ఒక సంప్రదాయం ఉంది ఒక గొప్పతనం ఉంది అవన్నీ మర్చిపోయి అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంది నా కూతురు ఏం చెప్పినా వినదు నాకు తెలిసిన ఒకే దారి ఏమార్చడం ఏమార్చేశాను దట్ ఈస్ ఆల్ అదే ఈ భద్రాచలం రుద్రయ్య
ఈ కృష్ణ గురించి అంతా తెలుసుకున్నది నేనే. వాణ్ణి కాలేజీలో నుంచి సస్పెండ్ చేయించింది నేనే. అతడి మగతనాన్ని సవాల్ చేసి ముద్దు పెట్టించింది నేనే. దాన్ని వీడియో తీసే ఏర్పాటు చేసింది నేనే. నేనే 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 అన్ని నేనే చేశాను. పొగిడేవారి పొగడ్తలు, దూషించేవారి దూషణలు సంతోషంగా స్వీకరిస్తాడు ఈ భద్రాచలం రుద్రయ్య. నేను ఏం చేసినా నువ్వు అమెరికా వెళ్ళే తీరాలంటావా? వెళ్ళు వెళ్ళు. ఇదిగో నీ పాస్పోర్ట్, అక్కడే పెళ్లి చేసుకో, అక్కడే పిల్లల్ని కనుకో. తండ్రిగా నీకు వీసా తీసిస్తాను, విమానం ఎక్కిస్తాను. అలా కాక తెలుగుంటి ఆడబడుచుని ఒక మగాడు ముట్టుకున్న తర్వాత మరొకణ్ణి కట్టుకోలేను అంటావా? హ్యాండ్ ఓవర్ ది రెస్పాన్సిబిలిటీ టు దిస్ భద్రాచలం రుద్రయ్య. ముద్దు పెట్టుకున్న వాణ్ణి నీ మొగుడిగా చేస్తాను. డాడీ, నా తండ్రిగా నాకు చక్కటి భవిష్యత్తు ఏర్పరచాలని నాకు తెలియకుండానే మీరు ఎంతో శ్రమ పడ్డారు కదా. అంత శ్రమ పడ్డ మీకు మీ శ్రమకు తగిన ఫలితం ఉండాలిగా. అందుచేత మీ ఇష్ట ప్రకారమే కృష్ణతో నా పెళ్లి జరిపించండి. దట్స్ గుడ్. నమస్కారం, ఎవరు కావాలి మీకు? సార్ సార్ ఏం కావాలి సార్ మీకు? సార్ 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 మీరు ఎవరండి? అయ్యా నింగ యారంగ కౌన్ హైజీ నింగళ్ళు యారనో తావు యారే? హూ ఆర్ యూ ప్లీజ్? ఇన్ని భాషలో అడుస్తున్నా సమానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి? మన తెలుగు అర్థం కావట్లేదా? బహుశా ఇది నెల్లూరు ఏంటుంది? ఏంటో ఇదే ఊరు పోయా నువ్వు అడుగుతా ఉంటే మాట్లాడేదంటే ఇది ఆంధ్ర బోర్డర్ శ్రీకాకుళం కేసే. అలా వెళ్ళిపోతావు ఏంటి? ఎవరు? ఇది తెలంగాణ కేసే. ఓ మళ్ళా జర అడుగుతుంటే గట్టకెళ్ళిపోతావు. ఇదేం కాదు, ఈయనకి బ్రహ్మశివుడు అంతే. ఎవరా ఎవరు అంటే మొత్తం అంటాళ్ళు. అయ్యా అంటాళ్ళు, ఆ టీవీ అక్కడ పెట్టు. టీవీ అమ్మేవాళ్ళే మాకు టీవీ వద్దండి అంటాళ్ళు. నేనున్నప్పుడు ఊరుకోయా. మీరు చెప్పండి అయ్యా. ఆ టీవీ అక్కడ పెట్టు, వీడియో కనెక్షన్ ఆ కట్టన్ వేసి చైర్లన్నీ వరుసగా వేసి. సార్ మీరెవరో మాకు తెలిస్తే బాగుంటుంది అంటున్నారు అంటాళ్ళు. ఊరుకోయా. అయ్యగారు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే నాకు ఇంకా మాట్లాడు. ఇంకెవ్వరు మాట్లాడరు, మీరు చెప్పండి అయ్యా. నేను చెప్పినవన్నీ రెండు నిమిషాల్లో చేయాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మీకు నేను ఒక గొప్ప సినిమా చూపించబోతున్నాను. ఆంధ్రాలో ఎక్కడ రిలీజ్ అవని సినిమా. నిశ్శబ్దంగా సినిమా చూడాలి. ముందే చెప్తున్నా, నాకు విజిల్స్ అవి అంటే నచ్చదు. అంచేత నోరు తెరవకుండా సినిమా చూడాలి. పోనీ కళ్ళైనా తెరిచుంచొచ్చా లేక అవి కూడా మూసుకోవాలా?
ఆడాళ్ళు ఆవిడెందుకు సార్? ఇప్పుడు నోరేమిటి? అన్నీ మూసుకుంటాం. రెడీనా? రెడీనా? 1, 2, 4. ఇప్పుడు మీ ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పబడతాయి. అడగండి. అడగండమ్మా. సుబ్బారావు, హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ? అడగండి సార్, కేళింగ్ సార్, చోదిక్కును సారే, కేళ్ళ్రి, పూచోజీ, మీకు చెవుడా? మిస్టర్ సుబ్బారావు, ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్. అడుగు బాబు. పాపా, నువ్వైనా అడుగు. ఆ కలర్ టీవీ చాలా బాగుంది సార్, తను ఖరీదంతా? టీవీలో బొమ్మను చూసి మేమంతా బొమ్మలైపోయి ఉంటే టీవీ ఖరీదంతా అడుగుతావేమిటి? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు సార్? దివ్య. రండి రండి, అందరూ రండి. మీరు వీడియోలో చూసింది ఈ అమ్మాయి. పేరు దివ్య. ఈమె తండ్రి పేరు భద్రాచలం రుద్రయ్య కదూ? అది నేనే. మర్యాదగా ఈమెకు ఒక దారి చూపించకపోతే అండాళ్ళు. మళ్ళీ అండాళా? ఇదిగో తాడు. నేను దీన్ని రెండు ముక్కలు చేస్తాను. ఒక ముక్కతో ఇక్కడే నేను ఊరేసుకుంటాను, రెండో ముక్కను నా కాలికి కట్టి నా కూతురు ఇక్కడే ఊరేసుకుంటుంది. నేనయ్య గారు, నువ్వు గోదావరిలో దూకు. ఇది విషయం. 24 అంకెలు లెక్క పెట్టే లోపున మీ నిర్ణయం చెప్పండి. 1, 2, 3, 4, 7, 14. చూడండి, నాకంటున్న ప్రాణం ఉండగా ఏ అమ్మాయికి అన్యాయం జరగదు. మా తమ్ముడు వచ్చే టైం అయింది, మీరు కొంచెం లోపలికి వస్తారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దివ్య, నువ్వు కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మా. అండాళ్ళు, నువ్వు ఎడంకాలు ముందు పెట్టి బయటికి వెళ్ళు. మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరు నిర్ణయాలు తీసుకోరా? మిస్టర్ సుబ్బారావు, మీకు ఎందుకు మీసం? ఎవరమ్మా మీరు? మీ ఇంట్లో మరుగు దొడ్లు కావడానికి వచ్చాం. బావా, బాత్రూంలో కడగడానికి వ్యాన్లో రావడం ఏంటి? అదేమిట్రా అక్కడ కూర్చున్నావు? కూర్చోవడానికి వేరే చోట లేనట్టు. అవును, బయట వ్యాన్ ఏమిటి? బయట వ్యానే చూసావు, లోపల 4 కొత్త చీపుర్లు కూడా కొనిపెట్టారు. వదిన, వాడు ఏమిటంటున్నాడు? పట్టుకుంటే పట్టుకున్నావు, బంగారు గరినే పట్టుకున్నావు. అక్క, కాఫీ కావాలి. కృష్ణకు కాఫీ కావాలట, చిన్నాయనకి కాఫీ కావాలట, మా బావమరిదికి కాఫీ కావాలట, మరిది గారికి కాఫీ కావాలట, మా తమ్ముడికి కాఫీ కావాలట. అందరూ వేలంపాటు పాడేసి ఊరుకుంటే కాఫీ ఎలా వస్తుంది? కాఫీయే కదా అడిగావు, వేలంపాటు పాడేగా వస్తుంది. ఎట్లా వస్తుంది? వస్తుంది రాకుండా వస్తుంది కంగారు పడకు. ఏం బావా, కాఫీ ఇంకా రాలేదు? కాఫీ కాఫీ అడిగావు కదరా, తీసుకో వేడి చాలా.
నీ ఎంగిరి గ్లాసు నాకెందుకురా, అక్కడి బావా. ఈ అమ్మ ఎవరు? ఈ అమ్మ ఎవరికే కొడతారండి? పెదాలు ఘాట్లు పడాలని ముద్దటేసి ఇప్పుడు అమ్మ ఎవరో అడుగుతావా? తమ్ముడు, ఇక్కడ కాఫీయే తాగావు, హాల్లో డిన్నరే ఉంది, పద పద. రండి రోమియో గారు, రండి. బాగున్నారా? కొత్త టీవీ 9765 rupees 75 naira paisa విత్ ట్యాక్స్ బిల్లుంది. వీసీఆర్ బిల్ లేదు. డల్గా ఉన్నారేంటి? మంచి వీడియో పిక్చర్ ఉంది, చూస్తారా? నిలబడితే చూపించను. కూర్చోండి సార్, కూర్చోండి రోమియో. లోపలికి వెళ్ళి ఆకులు ఒక్కలు అడ్డుపడి తీసురా. అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఫార్మాలిటీస్ ఎందుకమ్మా? నాకు ఇప్పుడే న్యాయం కావాలి, లేకపోతే. పెళ్లి చేయడానికైనా మంచి ముహూర్తం చూడదా? ముద్దు పెట్టడానికి మంచి ముహూర్తం చూశాడా? లేదు, పెళ్ళంటే కనీసం తాళైనా ఉండాలి కదా. మీరు చెప్పేది ఇదే కదా, 6 తులాలు అస్సలు బంగారం. అన్నిటితో రెడీగా వచ్చాడు. ఆ తాళి చేతిలోకి తీసుకో. తీసుకోరా. ఆ అమ్మాయి మెళ్ళో కట్టు. కడితే నేను ఎన్ని కక్కలే. కట్టకూడని వాళ్ళ మెళ్ళో కట్టినా తాళి తాళి, పెళ్ళి పెళ్ళి, ఎప్పటికీ అక్క అక్కే. అక్క, నన్ను ఆశీర్వదించక్క. అల్లుడు గారు, 1 మినిట్ 1 మినిట్. అప్పు లేని పెళ్లి చేయొచ్చు, కానీ అక్షింతం లేకుండా పెళ్ళా, అది కూడా రెడీగా ఉంది. కట్టు. అక్క, నీ కంటికి నేను అయోగ్యుడిలా కనిపించచ్చు, కానీ జీవితంలో ఏదో ఒకరోజు పైకి వస్తాను. బంగ్లా కొంటాను, కారు కొంటాను, డ్రైవర్ సీట్లో నేను, పక్క సీట్లో బావా, వెనక సీట్లో నువ్వు జాలీగా పడుకుని రావచ్చు. నీకు తప్ప నా కారులో మరే గాడిదికి చోటుండదు. తమ్ముడు, పెళ్ళవగానే నన్ను మర్చిపోయేవారా? ఏంట్రా, ఆ కారులో డిక్కీ మాత్రం నాదురా, ఆ చోటు మాత్రం నాకు తప్ప ఇంకెవరికి. ఓకే, పోరా. రే కృష్ణ, డిక్కీ నాదురా, మర్చిపోకరా. డాడీ. ఏమ్మా? పెళ్ళి ఎటు గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది. కనీసం మాకు పెళ్ళైన విషయమైనా రేపు పేపర్లో వేయించు, లేకపోతే మేము జంటగా తిరిగితే జనం మరోలా అనుకుంటారు. షూర్, తాటికాయంత అక్షరాలతో వేయిస్తాను. నేను ఇప్పుడు ఈనాడు ఆఫీస్కే వెళ్తున్నా. ఉదయం చెప్పలే వాకిట్లో అనుకుంటుందిరా, నేను ఎక్కడ కాఫీ కావాలని అడిగితే ఇంత విషయం వాళ్ళు అడిగిందిరా, అదేంట కనుక్కో. అడిగిందిరా, ఇచ్చేవాల్సిన తలనొప్పి తీరిపోయేది. పెళ్ళి అడగలా. ఎక్కడికమ్మ బయలుదేరుతున్నావు? మా ఇంటికి. ఇదేనా మన ఇల్లు? తెలుసు, కానీ మీ తమ్ముడిని కట్టుకున్నది అతనితో కాపురం చేయడానికి కాదు, ఒక్క దెబ్బకి 3 పిట్టల్ని కొట్టడానికి. ఇదిగో
మాకు పెళ్ళైందని తాటికాయ అక్షరాలతో ప్రకటన ఇచ్చారు మా డాడీ. ఈ పాటికి మా ఇంట్లో టెలిఫోన్స్ బోగుతూనే ఉంటాయి. ఐజీ, కమిషనర్, మినిస్టర్స్, చీఫ్ సెక్రటరీస్, లాన్స్ అడ్వటేరియన్స్, ఏ సార్ మీ అమ్మాయికి పెళ్ళైందా పెళ్ళైందా అని అడుగుతూనే ఉంటారు. అవును అని ఆయన చెప్పే లోపనే పెట్టెతో సహా వెళ్లి ఆయన కంటి ముందు జీవచ్చవనా నిలబడతాను. లోకం అంతా నన్ను మొగుణ్ణి వదిలేసిన ముందాలనుకున్నా సరే ఆయన కళ్ళ వెంట కన్నీరు కాలువలు కట్టేదాకా నిలబడతాను. అమెరికా వెళ్లి సెటిల్ అవుదాం అనుకుంటున్న నా మీద కుట్ర పని ఈ ఊరి కుర్రవాడికిచ్చి పెళ్లి చేసి మురిసిపోతున్న ఆ కోటేశ్వరునికి నేను విధించబోయే యావజ్జీవ శిక్ష ఇదే. అదే నా దెబ్బకు పడిన మొదటి పిట్ట. ఏంటే నువ్వు నీ అబ్బా అడుగునే ఖరీదే నాటికి నేను దొరికానా? మిస్టర్, ఏ హక్కు లేని నన్ను పది మందిలో ముద్దు పెట్టుకున్నా. ఇప్పుడు నీకు అన్ని హక్కులే ఉన్నాయి, కానీ నేను నిన్ను ముట్టుకోలేవరా. నీ దగ్గర ఉండవలసిన నీ సొత్తు నీకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతికొన్న తక్కాలు ఇదే నేను నీకు విధించబోయే యావజీవ శిక్ష. నువ్వే నా రెండో పుట్ట. వయసులో నీకంటే పెద్దవాడిని చెప్తున్నాను, నువ్వు తెలుగుంటే ఆడబడుచుని అని చేత. అవును, నేను తెలుగుంటే ఆడబడుచునే. అందుకే చేయి పట్టుకున్న వాడి చేతే తాళ్ళు కట్టించుకున్నాను, శ్రీరమతి నేను నిరూపించుకున్నాను. నా దెబ్బకు పడిన మూడో పిట్ట ఎవరో తెలుసా? నేనే. నీ బావమరిదికి నా తండ్రికి గుణపాఠ నేర్పడానికి నాకు నేనే విధించుకునే యావజీవ శిక్ష ఈ ఊరితాడు. నీ గురి నువ్వు మూడు పిట్టలకే పెట్టావమ్మా, కానీ నీ గురికి మధ్య ప్రమాద పరిస్థితుల్లో నాలుగో పిట్ట కలిగిపోతుంది. అదేంటో తెలుసా? ఏంటి గౌరవం? మిస్టర్ సుబ్బారావు, ప్రమాదవశాత్తు చచ్చిపోయే పిట్టల మీద నేను జాలిపడను. అమ్మా దివ్యా, అమ్మ దివ్యా, ఆగమ్మా. చూడమ్మా, నేను దాన్ని తిరిగి పంపిస్తాను. దివ్య తిరిగి వచ్చేస్తుందా? పెళ్ళైన ఒక్కరోజులోనేనా? తప్పు కదయ్యా. నేను మాత్రం రైట్ అన్నానా? తప్పే తప్పే. కైసా హయ్య బంధన్ అంజానా మైనే నహీ జానా తునే నహీ జానా. ఇలాంటి నీచుడైన తండ్రి దగ్గర ఉండటం కంటే అలాంటి పొగరమూత భర్త దగ్గర ఉండటమే మంచిది. అమ్మా దివ్య, అమ్మా దివ్య, దివ్య ఒక్కసారి నా మాట విను. దివ్య దివ్య, అమ్మా దివ్య, ఇది ఏదో వయసు పొరపాటు. ఆండాలుని చిన్నమ్మలా భావించు, పెద్దమ్మలా ఉంది, కష్టపడి చిన్నమ్మ అని పిలు. ఓకే ఒక్కసారి. ఏంటయ్యా నాకు కృతజ్ఞతలు దేనికయ్యా? ఏయ్ ఆగు, ఇదే సత్తం అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు వచ్చిపోవడానికి?
నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుందుకు నా చేతి గాజులు లేవు. ఇది చీర కాదు, లుంగి. పోవే బయటికి. వదలరా అమ్మాయిని. ఆడపిల్ల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియని మూర్ఖుడు నువ్వు. రామా, వంటింట్లో నాకు కాస్త సాయంగా ఉందో గాని. ఏమిటి వంటింట్లోక? నేనా? నేను ఇంటికి వంట పని చేయడానికి వచ్చిన వంట మనిషిని కాదు. సరే నిన్ను ఆగ్రా. రామా, పెట్టలు పెట్టో పిల్ల. నువ్వు గురువు పెట్టిన పెట్టల్లో ఎన్ని బతుకున్నాయి, ఎన్ని చచ్చిపోయినాయి. మీరు ఊరుకోండి, మాట్లాడకండి. ఇప్పుడు నేనే తప్పు మాట్లాడండి, అందరికి నేనే లోకం అయిపోతున్నాను. నువ్వు రామా. ఆగక, ఇది ఇంట్లో ఉండాలంటే కొన్ని షరతులు పాటించాలి. నంబర్ వన్, నీకు బావకి గౌరవం ఇవ్వాలి. నంబర్ టూ, కాలేజీ షికారులు మానేయాలి. ఇంట్లో వంట వార్పు తనే చెయ్యాలి. నంబర్ ఫోర్, ఇల్లంతా అదే తుడవాలి. నంబర్ ఫైవ్, ఇంట్లో అందరి బట్టలు తనే ఉతకాలి. అయ్యా తపాలా. వెరీ గుడ్. నాతో కాలేజీలో అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని కాలేజీ నుంచి డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయబడ్డ మగవాడున్న ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదు. అలా కాక ఉండాలంటే ఈ పెట్టె నిండా నా బట్టలున్నాయి, ఉతకండి. ఏ మిస్టర్, నువ్వు చెప్పిన పంచసూత్రాల్లో ఒక్కదానికి మాత్రం ఒప్పుకుంటున్నాను. కాలేజీ నుంచి మానేయటం మానేస్తాను. ఎందుకో తెలుసా? అనుక్షణం ఈ ఇంట్లో ఉండి నిన్ను చిత్రవధ చేయడానికి. ఈ పెట్టె తీసురా. నమస్కారం సార్. తాంబూలం వేసుకోండి సార్. తాంబూలమా? అవును సార్. తామలపాకులు తులివి, ఒక్కలు వరంగలివి, సున్నం శ్రీకాకుళంది, పొగాకు పొద్దుటూరుదీను వేసుకోండి సార్. సింహాచలం శ్రీనివాస నగర్ 62వ నంబర్ ఇల్లు వేసుకోండి సార్. చూసుకోండి సార్. ఇక్కడ ఏమైనా స్మగ్లింగ్ జరుగుతుందా? కోడ్ వర్డ్స్ లో మాట్లాడుతున్నావు. సింహాచలం శ్రీనివాస నగర్ 62వ నంబర్ ఇల్లు. పోలీసులకు పట్టించేస్తా జాగ్రత్త. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఆఫీసులో లంచం పుచ్చుకునే పందికొక్కులు రాను రాను మరీ పేటరేగిపోతున్నాయి. ముందే చెప్తున్నాను, ఆ పందికొక్కులు లంచం పుచ్చుకోవడం మానేయకపోతే నేనే సిబిఐ ఆఫీస్కి ఉత్తరం రాసి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. వెళ్ళ వెళ్ళ లంచం ఇస్తాడు లంచం. వెళ్ళ రావయ్యా. సింహాచలం ఇలా రా, ఇక్కడికి రావయ్యా. నా నోరు తెగ ఊరిపోతోంది. ఏది, 2 తావపాకులు ఇవ్వు, మనకి డబ్బాతో సహా. రే లక్ష్మణ, అయ్యగారు వచ్చారు. ఆ ఫ్యాన్ స్విచ్ బాగా లేవురా. ఏం పుచ్చుకుంటారు, కాఫీయా కూల్ డ్రింకా? అయ్యయ్యో నిలబడే ఉన్నారు, నా కాళ్ళు నొప్పి ముడుతున్నాయి. రే ఎవరైనా కాస్త కుర్చీ వేయండిరా. రండి మావయ్య గారు. ఇదేమిటమ్మా, ఇంట్లో గౌడి గేదెల నా కూతురు ఉంది కదా, నువ్వు ఇంటి ఆడబడుచువి. నువ్వు ఓడ్చడం ఏమిటమ్మా? ఆ చీపురు నా కూతురు చేతికి ఇచ్చివడా మనం? మీ అమ్మాయి చేతిగా? అవును. ఏం లేదు, కొత్త పిల్ల కదా, పోన్ పోన్ తానే సర్దుకుంటుంది. అంటే ఇంకా సర్దుకోలేదనేగా. తెలుసమ్మా, తెలుసు, అందుకే వచ్చాను. పోనీ నేను ఊడ్చిపెట్టనా? అయ్యో మీరు వద్దండి. అమ్మయ్య బతికించో. అమ్మా దివ్య, ఎలా ఉన్నావమ్మా? ఎవరు మీరు? నన్నేనా? మిమ్మల్ని ఎవరు మీరు? మీ నాన్ననమ్మా. అలా చెప్పడానికి సిగ్గేయడం లేదు మీకు? దీనికెందుకు సిగ్గు?
అందరూ పెళ్లి చేసుకున్నట్టే నేను మీ అమ్మను పెళ్లి చేసుకున్నాను. అందరూ పిల్లల్ని కన్నట్టే నేను నిన్ను కన్నాను. ఏ మొహం పెట్టుకుని నాతో మాట్లాడుతున్నారు? నా మొహం పెట్టుకునే అమ్మ దివ్య, అమ్మ దివ్య, దివ్య దివ్య దివ్యా. ఓ, నువ్వు ఆ పెద్దమ్మ కాదు చిన్నమ్మ ఆండాళ్ళు విషయం మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావా? అది ఏమీ లేదమ్మా, మీ నాన్న తెలిసి తెలియని వయసులో ఒక చిన్న తప్పు చేశాడు అంతే, అది నువ్వు మర్చిపోమ్మా. అది సరే, నీ భర్తని కాలేజీ నుంచి డిస్మిస్ చేశారట? అంటే వాడి చదువు తెరపతి కొండెక్కినట్టే. ఏడు కొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద కదూ. నేను ఒక చిన్న పొరపాటు చేశానమ్మా, ఎక్కడ నువ్వు అమెరికాకు వెళ్ళిపోతావు అని కంగారు పడి పానీ పాటా లేని ఒక దద్దమ్మకిచ్చి పెళ్లి చేశాను. కాస్త ఓపిగ్గా ఆలోచించి ఉంటే ఒక మంచి కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. ముసలాన్ని కదమ్మా, బుద్ధి కూడా లేటుగా వస్తుంది. ఈ కృష్ణ మాత్రం చస్తే పానీ పాటలకు వెళ్ళడు. ఎవరది? నేనే కదా చెప్పమ్మా. మీ యోగ్యత ఏమిటో ముందు ఆలోచించుకోండి, తర్వాత నా భర్త గురించి మాట్లాడుతురు గాని. కన్న తండ్రిని నన్ను నువ్వు రుద్రాచలం భద్రయ్య అని, చచ్చ భద్రాచలం రుద్రయ్య అని పేరు పెట్టి పిలుస్తావా? ఇదేనా నువ్వు నాకిచ్చే మర్యాద? ఇక నేను ఇంటి గడప చేస్తే తొక్కను, తొక్కితే చీ కుక్క అని పిలు. కన్న ప్రేమ ఒక్కసారి తొక్కుతాను, కనీసం ఈ డైమండ్ నెక్లెస్ అయినా ఇచ్చి వెళ్తాను. తీసుకోమ్మా, ఇక నీ జీవితంలో నగ నట్రా వేసుకునే యోగం ఉందో లేదో తీసుకో. నీ భర్త కొనిస్తాడని అనుకుంటున్నావా? కొనివ్వడు, తీసుకో. నేనిచ్చిన నగ తాకట్టు పెట్టకుండా ఉంటే అదే చాలు సావాట సన్నాసి. తీసుకోమ్మా డైమండ్ నెక్లెస్. ఇన్ని మాట్లాడిన తర్వాత నీ ఇంటి నగలు నేను వేసుకుంటారనుకున్నావా? తీసుకో. ఇష్టం లేని పెళ్లి చేసుకుందా, పాలు కట్టిన తర్వాత అతనే నాకు ప్రధానం, ఆ తర్వాత నువ్వు. అలాంటి అతన్ని గురించి నువ్వు తేలిక మాట్లాడతావా? తీసుకో. బయటికి వెళ్ళు. ఈ డైమండ్ నెక్లెస్ కూడా వద్దా? మా దివ్య, గుప్పెడు మెతుకులకు కూడా అక్కా బావా మీద ఆధారపడ్డా ఒక చవట దద్దమ్మ కోసం కన్న తండ్రిని ఎదిరిస్తావా? వస్తాను. నీ మామగారు వచ్చారా, వెళ్ళి పలకరించు. ఎవడొస్తే నాకే, నేను ఎవరిని పలకరించక్కర్లా. పెద్దవాళ్ళని అలాగే మాట్లాడేది, వెళ్ళి పలకరించు. అమ్మ దివ్య, మీ నాన్నగారు ఏరి? నిన్నేనమ్మా, మీ నాన్నగారు ఎక్కడా? ఏయ్, పెద్దవాళ్ళు అడుగుతుంటే బెల్లం కొట్టి రాలే కూర్చున్నావే, ఎక్కడ నీ అబ్బా? మీ నాన్నగారు ఇప్పుడేగా పైకొచ్చారు, ఇంతలోనే ఇక్కడికి వెళ్ళారు, ఆయన కోసం టిఫిన్ కూడా తెచ్చానే. వెళ్ళమంటుంటే ముందు నువ్వు కిందకి వెళ్ళు. నువ్వైనా తీసుకోమా. అమ్మా దివ్య, గుప్పెడు మెతుకులకు కూడా అక్కా బావా మీద ఆధారపడ్డ ఒక చమట దద్దమ్మ కోసం కన్న తండ్రినే ఎదిరిస్తావా? వస్తాను. ఒరే ఆగ్రా, నా మాట విను.
కృష్ణ, కుప్పడి మెతుకులు కూడా అక్కా భావం మీద ఆధారపడ్డ మీకు ఎందుకింత రోషం? పనిపాటు లేని చవట దద్దమ్మ చేత తాళ్ళు కట్టించుకున్న ఆడది కేసరికి వడలకి ఆశపడితే ఎలా కుదురుతుంది? అందుకే విసిరి కొట్టాను. మీరే పౌరుషం ఉన్న మగాడైతే కష్టపడి ఒళ్ళొంచి సంపాదించి మీ పెళ్ళానికి ఒకేట్లీ ఒకే ఒకేట్లీ కొనిపెట్టి మీ గురించి నీచంగా మాట్లాడిన వాళ్ళ నోరు మూయించి ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. అందాక ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. గుడ్ బాయ్. ఆశీర్వాదం చేయక. ఏంటి విషయం? చేయక. ఇవాళ నా తొలి సంపాదన అందుకున్నాను కృష్ణ. బాగలికిరా బావా, ఇదిగో పూలు. అక్కడికి వెళ్ళరా. రై, నువ్వు ఆశీర్వదించరా. నేనెందుకు? నువ్వు నాకు అన్నయ్య కదరా, అందుకురా. అదేదో కాస్త మర్యాద చెప్పొచ్చుగా. త్వరగా రావే, కొట్టేటట్టున్నాడు. దీర్ఘ సుమంగళి భవ. వదిన మా అక్క లాంటి దేవత ఉన్న చోట ఈ గాదవ కూడా ఆకలితో ఉండడానికి వీల్లేదు. ఒక బాటసారి రోడ్డు మీద నడిచి వెడుతుంటే దారి పక్కన ఒక కుక్క ఆకలితో అలమటించిందట. అప్పుడు ఆ బాటసారి ఆ కుక్కకి ఒక కుక్క బిస్కెట్ కొని వేశాట. ఆ బాటసారి నేనే, వేసిన బిస్కెట్ ఆ మసాలా దోశ. ఆకలితో ఉన్న ఆ కుక్క ఎవరో ఆ కుక్కకే తెలుసు. బాటసారి కుక్కకి బిస్కెట్ కొని వేసినంత మాత్రాన ప్రేమాభిమానాలు పొంగుకొచ్చి వేశాడని ఎవ్వరూ అనుకోకర్లేదు. కేవలం జాలి అంతే. ఏంటమ్మా? ఏం లేదు, ఈరోజు నేనే వంట చేయాలనుకుంటున్నాను. ఇది నీ ఇల్లు, నీ ఇష్టం. ఆ రోజు ఇంటికి వంట చేయడానికి రాలేదని గొడవ పెట్టాను. ఇప్పుడు వచ్చి నేనే చేస్తానని అడుగుతున్నాను. నా గురించి మీరేమనుకుంటున్నారు? నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? ఏమనుకోని చెప్పండి. నువ్వు మనిషి అంటే పెరిగావు కానీ బుద్ధి పెరగలేదు. అలా మాట్లాడితే నా కోపం వస్తుంది. అయ్యో, నేనేమన్నానమ్మా? నువ్వే వంటకం చూసుకో. అక్క తమ్ముడు ఒకేలా ఉన్నారు. మా ఇంట్లో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ బిందె నీళ్లు కూడా లేవు. మీ ఇంట్లో అలవాటేంటి? ఏసప్లో బియ్యం పోస్తారా, బియ్యం లేసరి పోస్తారా? దానికి ముందు పొయ్యి వెలిగిస్తాం. నాకు తెలుసు. అబ్బా, ఒక ఏసీ కూడా లేదు. వంట అయిందా దివ్య? ఇవాళకి నువ్వు అన్నం పెడతావమ్మా? అక్క పెడితే నువ్వు పెట్టు, లేకపోతే లేదు. అడ్డమైన వాళ్ళు పెడితేనే తిన్నావు. నేను అడ్డమైన వాళ్ళకి పెట్టడానికి సిద్ధంగా లేను. అవునే, ఐ ఐ ఐ గాడిద. ఇంకొంచెం వెయ్యక. ముందు అది తిని చూడరా. ఎందుకు? నీ చేతులతో వంట చేస్తే అమృతం.
అమృత ఒక నువ్వే వంట చేసి నీ చేతులతో పెడితే ఉన్న తృప్తి ఏ గాడిద వంట చేసినా రాదు. అక్క పప్పు కూర అద్భుతం. అలాగా? అవునక్క, బంగాళదుంప కూర సూపర్. అలాగా? పులుసు అమృతంలా ఉంది. ఏంటి, పులుసు అమృతంలా ఉందా? అవును, పంచామృతంలా ఉంది. ఏమమ్మా, నువ్వు పులుసు చింతపండుతో చేసావా పంచదారతో చేసావా? ఇవాళ వంట చేసింది ఎవరు? నీ పెళ్ళం. నీ ఇద్దరి మధ్య ఉన్నది సరసమ వెరసమ ఆ భగవంతుడికే తెలియాలి. వంట అసహ్యంగా ఉన్నప్పుడే అనుకున్నాను వాళ్ళు ఎవరో వంట చేసింటారు. నేను సంపాదన ప్రారంభించానని ఏ గాడిద వచ్చి అడ్డుకోనక్కర్లేదు. అక్కడికి ఏదో కలెక్టర్ ఉద్యోగానికి వెళ్తుంటే ఏ అడ్డగాడిద ఎవరు అనుకోనక్కర్లేదు. కృష్ణ, ఇది అతుక్కోవాలని చూస్తుంది, అతుక్కోనివ్వక. వంట చేసినంత మాత్రాన్నా ఏ సోంబేరు మీద నాకు ప్రేమాభిమానాలు పొంగుకొస్తున్నాయని ఎవరు అనుకోనక్కర్లేదు. రోడ్డు మీద వెళ్లే బాటసారి ఆకలితో ఉన్న కుక్కకి బిస్కెట్ ముక్క వేశాయట, అందుకు ఆ కుక్క కృతజ్ఞతతో తోకాడిచ్చింది అంతే. ఏ చెత్త హోటల్ నుంచి తెచ్చిన మసాల దోశ, నోరంతా చెడిపోయింది. లోపలికి పోయింది, బయటికి రాదే. లోపలికి పోయింది, బయటికి రాదే. ఏంటి అలా చూస్తున్నావు? ఉత్తరం యాంటీ కరప్షన్ వాళ్ళకి నువ్వు రాసిన ఉత్తరం. మా ఆఫీసులు అంతాలనిలానే పోయింది, వచ్చి తనిఖీ చేయండి మహాప్రభు అని నువ్వు చాలా కష్టపడి రాసిన ఆకాశ రామల్ల ఉత్తరం. మొహం ఏంటి ఆవదం తాగినట్టు పెట్టావు? ఓ, ఇది నాకెలా దొరికిందనా? పిచ్చివాడా, నువ్వు ఉత్తరం పోస్ట్ బాక్స్ లో పడేస్తావు, దాన్ని పోస్ట్ మ్యాన్ సంచిలో పడేసి మూట కడతాడు, ఆ మూట పోస్ట్ ఆఫీస్కి వెళుతుంది, దాన్ని మరో పోస్ట్ మ్యాన్ తీసుకెళ్లి కన్సర్న్ ఆఫీస్కి ఇవ్వాలి, అది 10 మందిని దాటుకుని పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. మధ్యలో ఎన్ని మార్గాలున్నాయి, ప్రతి మార్గంలో నేను ఎంతమందిని పెట్టుంటాను ఆలోచించు. బలరామా, లోకంలో 2 దారులున్నాయి, ఒకటి నీ దారి, రెండోది నా దారి. ఈనాటి వరకు నేను నీ మార్గానికి అడ్డు తగలకుండా నిన్ను మంచి గంధం చెక్కలా మంచిగా ఉండటానికి అనుమతించాను, కానీ ఇప్పుడు నువ్వు మా మురుక్కాలం మార్గానికి అడ్డు తగలటం మొదలెట్టావు. ఇప్పుడు నిన్ను పుట్టించిన బ్రహ్మ కూడా నిన్ను కాపాడలేడు. ఛాలెంజ్? నీలాంటి బచ్చాగాళ్లతో ఛాలెంజ్ చేసే అలవాటు నాకు లేదురా నాయన. నీ వయస్సు నా సర్వీస్. పెద్దవాడిని చెబుతున్నాను, పెద్దల మాట సద్దన్నం మూట. ఈసారి ఆకాశరామన్న ఉత్తరం మరో పోస్ట్ ఆఫీసులో పడేసి ప్రయత్నం చెయ్యి. చేస్తావా? మన టైం బాగుంది కనుక వాడు పంపిన ఆకాశరామన్న ఉత్తరం మీ చేతికి అందింది. ప్రతిసారి అలా కుదురుతుందా? కుదురుతుందయ్యా, అదే ఈ సత్యమూర్తి. సీతమ్మని లోపలికి రమ్మను. మీకో సంగతి తెలుసా? మన బలరాం వాళ్ళ అక్కయ్య ఏదో స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టమంటే చదవకుండా సంతకం పెట్టాట. దాంతో అతనికి భార్యకి మధ్య ఇంట్లో ఇంటర్నల్ వార్ జరుగుతోందట. ఇవన్నీ మీకెలా తెలుసు? పిలిచారా సార్? మన సీతం ఉందిగా, మీతో పాటు ఆమె కూడా వాటా ఇస్తున్నానయ్యా, కానీ కూర్చోవడం మాత్రం ప్రతిపక్షాల క్యాంపులో కూర్చోమన్నాను. కూర్చుంది,
ఊపిరి ఆగింది, కక్కేసింది. ఏవే అంతేనా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటంటే, మన బలరానికి వాళ్ళెవరు ఓవర్ టైం ఇచ్చి ఆఫీసులో బంధించండి. నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని భార్యని అటాక్ చేస్తాను. నమస్కారం. నమస్కారం. మీరు? నా పేరు సత్యమూర్తి. మీ భర్త పనిచేసే ఆఫీసులో సూపరింటెండెంట్ గా ఉంటున్నాను. ఇది నా భార్య సావిత్రి. రండి కూర్చోండి. మన ఇల్లు జప్తికొచ్చి మన నడివేది పాలవడానికి కారణం వీడే. ముందు అని బయటకు వెళ్ళమను. వస్తానండి. మీరు వీధి పాలవటానికి కారణం నేనే అని మీ అమ్మగారు అంటున్నారు. అంచేత బయటికి వెళ్ళిపోవాలా, లేక మీ భర్త అవివేకం చేత మీరు నిజంగానే నడి వీధి పాలవబోతున్నారని చెప్పడం కోసం లోపల ఉండాలా అని ఆలోచిస్తున్నారు. ఇది బుద్ధిమంతుల లక్షణం. తల చేతికే బొటల వేలుందని చూపించిన చోటల్లా వేలు ముద్రలు వేసిన మీ భర్త వల్ల మీరు నడివీధి పాలయ్యారా? లేక 3000 ఇవ్వండమ్మా, ఆ కోర్ట్ ఆర్డర్నే 3 చెరువుల నీళ్లు తాగిస్తానన్న నా వల్ల నడివీధి పాలయ్యారా? బాగా ఆలోచించండి. ఆ ఫ్యాన్ స్విచ్ వేయండి. ఫుల్ స్పీడ్ కావాలి సార్. మీరు వచ్చిన విషయం త్వరగా చెప్పండి సార్. నువ్వు కూడా మీ అమ్మలాగా నిద్రపోకు, కళ్ళు తెరుచుకో. చూపించిన కాగితాల మీద అంతా ఏమీ చదవకుండా పాపం మీ ఆయన సంతకాలు చేయటం వల్ల అతను పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. పెద్దవాడిని చెబుతున్నాను విను, పెద్దల మాట చద్దన్నం మూట, అర్థం చేసుకో. సార్ ఈ విషయాలన్నీ మీకెలా తెలుసా? అదే ఈ సత్యమూర్తి. ఏమిటే మా మాటలు వింటూ అలా ముద్దపప్పులా కూర్చున్నావే, వచ్చిన పని ముందు కానీ? మా ఇంట్లో నవరాత్రి పండుగ చేసుకుంటున్నా, మీరు తప్పకుండా పేరంటానికి రావాలి. వెండితే అంతేకాదమ్మా, ప్రతి సంవత్సరం నవరాత్రి పండక్కి పెళ్ళైన కొత్త పెళ్లి కూతురికి కొత్త చీర కొనివ్వటం మాకు అలవాటు. ఈ సంవత్సరం అది మీకు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. మేము ఇక్కడికి వచ్చినట్లు గాని మమ్మల్ని మీరు బెడ్రూమ్ దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడినట్టు గాని, ఇప్పుడు నువ్వు మా ఇంటికి పేరంటానికి రాబోయే సంగతి గాని నీ భర్తకి తెలిస్తే నిన్ను చంపి బారేస్తాడు. కానీ ఈ కార్డు పుచ్చుకోవటం నీకు శ్రేయస్కరమని పెద్దవాడిని నేను చెబుతున్నాను. పెద్దల మాట చద్దన్నం మూట, ఆలోచించి ఒక నిర్ణయానికి రా. ఏమిట్రా వచ్చే రాగానే పడుకున్నావు? తలనొప్పిగా ఉందక్క. చెప్పవే అమృతాంజన రాయన. నువ్వు ఎందుకక్క కమల్ రాస్తుందే అన్నట్టు? కమల్ ఎక్కడా? కొమ్మలు కొలువని పేరంటానికి వెళ్ళింది. రాగానే లేపు. ఆయనతో చెప్పకుండా వెళ్తున్నానే తను ఏమనుకుంటారో ఏమోనని భయపడుతూనే వెళ్ళింది బాబు. అక్కతో చెప్పి వెళ్ళింది కదా, అదే చాలు. అక్క మాట వింటే అదే 10,000. అవును, పెద్దల మాట చద్దన్న మూట. కమల ఎవరింటికి వెళ్ళింది? ఎవరి ఇంటికి వచ్చింది చెప్పండి. ఎవరి ఇంటికి వచ్చింది? ఉండక. ఎవరి ఇంటికి వచ్చింది? సత్యమూర్తి వచ్చాడా? వచ్చాడు. ఏ ధైర్యంతో నువ్వు సత్యమూర్తి ఇంటికి వెళ్ళావు? పేరంటానికి రమ్మని పిలిస్తే వెళ్ళడానికి ధైర్యం ఎందుకు? ఆ సత్యమూర్తి ఎంత దుర్మార్గుడో నీకు తెలుసా? మీరు మంచివాళ్ళని చెడ్డవాళ్ళు అనుకుంటారు,
చెడ్డవాళ్ళని మంచివాళ్ళని చెబుతారు. నోర్మి, అతని గురించి నాకు బాగా తెలుసు. నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను లొంగ తీయాలని చూస్తున్నాడు. లేకపోతే ఇంత ఖరీదైన పట్టు చీర నీకు కొనివాల్సిన శ్రద్ధ అతనికేమిటి? శ్రద్ధ చూపించాల్సిన మొగుడు పాతిక రూపాయల నూలు చీర కొనడానికి కూడా అడ్డమైన వాళ్ళ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారే, ఆ శ్రద్ధ కావచ్చుగా. ఇది మొగుడు పెళ్ళాల గొడవ, ఇందులో ఎవరు కలగజేసుకోను అక్కర్లేదు, వేడుక చూడను అక్కర్లేదు. ఉమా, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి, అనవసరంగా లోపలికి వెళ్ళు. చిన్నపిల్ల ఏదో అదేమిటి బావా, అక్కడ కొడతావేంటి? ఇది కూడా మొగుడు పిల్లలు కొడగారా? ఇందులో ఎవరు కలుగ చేసుకోను అక్కర్లేదు, వేడుక చూడను అక్కర్లేదు. నువ్వు లోపలికి వెళ్ళుమా. మీరు నన్ను కొట్టినందుకు బాధపడ్డలేదు, సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా మీలో పౌరుషం వచ్చింది. ఈ పౌరుషం నా దగ్గర మాత్రం వస్తే సరిపోదు, ఇంట్లో అందరి దగ్గర రావాలి. వస్తుందా? చూసారా అత్తే, వెనక ముందు చూడకుండా ఎంత మాట్లాడంబో. తప్పే బాబు, అది వెనక ముందు చూడకుండా మాట్లాడడం తప్పే, మీరు వెనక ముందు చూడకుండా సంతకాలు పెట్టడం తప్పే. మిస్టర్ సత్యమూర్తి, నేను మురిక్కాలు అనుకాను మంచి గంధాన్ని, కానీ నీకు నాకు మధ్య ఉన్న గొడవల్లోకి మా ఇంట్లో వాళ్ళని లాగడానికి ప్రయత్నిస్తే నేను పశువుగా మారిపోతాను. జాగ్రత్త. బలరామా, రామాయణం సీత వల్లే, భారతం ద్రౌపది వల్లే, అలాగే ఈ కలియుగంలో ఒకడు మంచి గంధమైన మురిక్కాలమైన ఆడదాని వల్లేరా నాయన? ఈ చీరలైతే విసిరికొట్టావు, కానీ ఇది కట్టుకున్న భార్యను విసిరికొట్టగలవా? చూడునైనా, మంచి గంధంలో ఇప్పుడిప్పుడే మురిక్కాలవ నీరు చిమ్మటం ప్రారంభించింది. ఇప్పుడు బొట్టు బొట్టే, పోను పోను గుండిగను గుండిగను ఊరుతుంది. ఏంటి అల్లుడు గారు, బాగున్నారా? ఏంటి నీకు అల్లుడే అంటావు అంటావు, ఆ ఇంటి గడ్డి పరక కూడా ఉంటుంది డబ్బు మనం. పోయా ముసలాయనతో చెప్పు, ఆయన కళ్ళ ముందే పైకి వచ్చి ఆయన మొహం మాడటి చేస్తారని. మీరు పైకి వస్తారు బాబు, అందులో సందేహమే ఉంది. మీరు పైకి వస్తారని నమ్మకం ఉండబట్టే పట్టుబట్టి కష్టపడి హైగారు కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేశారు. అల్లుడుగా, నీకే కట్నము ఇవ్వలేదు, ఒక్క వీడియో టేప్, ఒక్క బోండం అండాళ్ళు, మ్యారేజ్ ఓవర్. కనీసం ఈ కాఫీనే ఇవని. థ్యాంక్స్ మాయా, నా జీవితం ఒక క్రమ పద్ధతిలో పడిన తర్వాత ఇవాళ అందరూ నన్ను మెచ్చుకోవచ్చు, కానీ పోకిరిగా తిరుగుతున్నప్పుడే నేను పైకొచ్చి తీరతాననే నమ్మకంతో మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేశారు. ఆ నమ్మకానికి నేను తలవంచుతున్నాను. ఆడాళ్ల నోట్లో నువ్వు గింజైనా నానదని ఊరికే అనలే. ఇంకేంటలేడు, నువ్వు ఫ్యాక్టరీ ప్రారంభించడానికి డబ్బు కోసం చాలా అవస్థలు పడుతుంటున్నావే, ఆ విషయం మీకెలా తెలుసు? కూతుర్నిచ్చుకున్న తర్వాత కూపిల్లాగమా? నా గురించి అంతా తెలిసిపోయిందిగా, ఆ డబ్బు నేనిస్తాను. సారీ మాయ, నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితేనే నాకు మర్యాద, మీకు మర్యాద. నిలబడు నిలబడు బావా, నేను పని నేర్చుకున్నాను, మంచి కస్టమర్స్ దొరికారు, అందుచేత నేనే సొంతంగా వర్క్షాప్ ప్రారంభించాలనుకుంటున్నాను. బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడాను, మనం 10,000 పెడితే 100,000 వరకు అప్పిస్తారన్నారు. అయితే మనం కట్టాల్సిన 10,000 ఎలా సంపాదించాలో నాకు తెలియటం లేదు. నాకు తల్లైనా తండ్రైనా నువ్వు అక్కే కనుక మీరే ఏదో ఏర్పాటు చేయాలి బావా. అలాగే, ఇక మీద ఆ బాధ్యత నాది, సరేనా? సరే బావా, ఉంటాక. పుస్తక కావాల్సిన డబ్బు ఇస్తానని బాధ్యత తీసుకుని
నీ ఇంటి పెద్దల్లో తలదూర్చానని బాధపడుతున్నావా? ఎప్పుడైతే బలరాం భార్య నిన్ను అమర్యాదగా మాట్లాడటం ప్రారంభించిందో అప్పటి నుంచి వాళ్ళ పేరున బ్యాంకులో వేసిన ఈ ఇంటి అద్దె డబ్బు, ఈ ఇల్లు వాళ్ళకి ఎలా అప్పగించాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కృష్ణ మంచి అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళ డబ్బు వాళ్ళ ఇల్లు వాళ్ళకి అప్పగించు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి సమస్య ఏదైనా వస్తే నిన్ను చెంపదెబ్బ కొట్టే శక్తి నా మనస్సుకి లేదు, తినే శక్తి నీ శరీరానికి లేదు. కృష్ణ, కృష్ణ, ఏంట్రా అది, నేను ఉతికేదాన్క? ఏం పర్వాలేదక్క. సరే బ్యాంక్ వెళ్తున్నాను, దీన్ని సంతకం పెట్టు. ఏంటి అల్లుడు గారు, మీకెన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చదివి చూడకుండానే సంతకాలు పెడుతున్నారే. కృష్ణ, మీ బావగారు మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. చెప్పదలుచుకుంది ఏదో నువ్వే చెబుదు, నేను మధ్యలో వచ్చిన వాడిని కదా. అక్క. ఏమిట్రా అడగరా? అడుగు. పొత్తున్న నా చేత ఏదో సంతకం పెట్టించుకున్నావే, అది ఎందుకక్క? మిస్టర్ బలరామ్, మీ అక్క, ఐమ్ సారీ, నా భార్య తెల్లని మన్ని పాలనుకుంటుంది, దాని మనసులో ఉద్దేశాలన్నీ మంచివే, కానీ పిచ్చిది, పైకి చెప్పదు. ఇదిగో మీ పేరా, మీ తమ్ముడి పేరా, నా భార్య రిజిస్టర్ చేయించిన మీ ఇంటి పత్రాలు, ఇందులో నా భార్యకి ఏ భాగం లేదు. రేపటి నుంచి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎవరు వేయకూడదనే నేను ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మీ ఇంటికి అద్దె కట్టి అది మీ పేర బ్యాంకులో వేసిన 32,000 రూపాయల చిల్లర ఈ బ్యాగ్ ఎవరిది? ఓ, ఇప్పుడు ఇక్కడ మన సొంతం అనేది ఏది లేదు కదా. ఈ డబ్బు బ్యాంక్ నుంచి తీయటానికే మీ దగ్గర సంతకాలు తీసుకుంది. పిచ్చి ముందా, ముందే చెప్పి ఉండొచ్చు కదా. మిస్టర్ కృష్ణ, మీరైనా తీసుకోండి. ఏమిటి మిస్టర్ కృష్ణ? ఓకే మిస్టర్ సుబ్బారావు, మేం పెద్దయిన తర్వాత ఎక్కడ ఇంటెద్ద అడుగుతాము అని చిన్నప్పుడే మా మీద నమ్మకం వదులుకుని డబ్బు బ్యాంకులో వేశారా? ఈ నిర్ణయం మీద మా అక్క, ఐఎమ్ సారీ, మీ భార్య మిస్సెస్ ఉమా సుబ్బారావుతో నాకు తెలియదు, కానీ మీ నిర్ణయం తప్పు. మీ నిర్ణయానికి శిక్షగా నా వాటా డబ్బు తిరుపతి హుండీలో వేసేయండి. నేను నా భార్య అడుక్కునైనా తింటాం, కానీ ఇందులో ఒక్క పైసా కూడా ముట్టుకో. ఇది నా మాటే కాదు,
ఇలా రావే, నా భార్య మాట కూడా అలా కాక అది అడిగితే చెప్పు తెగుతుంది. ఇక్కడున్న అందరికీ చెప్తున్నాను, ఇక మీదట ఆ డబ్బు బీరువాలా ఉంటుంది, తాళం దేవుడి పటం దగ్గర ఉంటుంది, డబ్బుకు సొంతదారులు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మా వారిని తోబుట్టూలు మోసగించినట్టు మీ అక్కయ్య మిమ్మల్ని మోసగిస్తుందేమోనని భయపడ్డాను. ఆకాశమంత ఎత్తు ఎదిగిన మీ అక్కయ్య మీద ఉమ్మేశాను. మీరు వెళ్ళి క్షమించమని వేడితే తప్ప నా మనసు శాంతించదు. అందుకు మీకు సిగ్గైతే చెప్పండి, జరిగిన పొరపాటుకు నేను నా కూతురు వెళ్ళి 10 మందిలో ఆమె కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకుంటాం. అంతేకాదు బాబు, మన అన్నం తినే వాళ్ళమే అయితే ఆ డబ్బులో నుంచి పైసా, ఒక్క పైసా కూడా ముట్టుకోకూడదు. అలా ముట్టుకోవడం కంటే 4 వీధుల్లో ఎంగిలాకులు ఏరుకోవడం మంచిది బాబు. అమ్మా, ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నోయెత్తకుండా పెట్టింది తిని పడుండగలిగితే పడుండు, లేదా నీ దారిని వెతుక్కో. అక్కర్లేని బోడి సలహాలు ఇవ్వకో. మళ్ళీ బేతాళుడు చెట్టెక్కేగలట, చేతగాని జన్మల. కష్టపడుతుంటే సాయం చేయకపోగా గొడవలు తెస్తావా? ఇప్పుడేం జరిగిందని తాళ్ళు తీసి పడేశావు? మిస్టర్, అది తీసింది, ఇది కట్టుకున్న తర్వాతే. మీ అక్కతో ఏం చెప్పారు? నేను నా పెళ్ళం అడుక్కునైనా తింటాం గాని అందులో పైసా కూడా ముట్టుకో అన్నారా లేదా? అడుక్కోవడంలోనైనా నన్ను పార్ట్నర్గా ఒప్పుకున్నారుగా. అందుకు ప్రతిఫలంగాని మీరు చేయబోయే బిజినెస్ లో పార్ట్నర్ అవుదామనిపించింది. అందుకే అది పెట్టుబడిగా ఇచ్చాను. అది తాళి కాదు, బంగారం మాత్రమే. తాళి ఇక్కడే ఉంది. నేను మీకు పార్ట్నర్ని, బిజినెస్ లో మాత్రమే, ఇక నా ఒంటి మీద మాత్రం చేయవేయకండి. అమ్మా కమలా, నేను నీకు ఎప్పుడూ మంచియే చెబుతాను, ఎందుకంటే నేను నీకు తండ్రి. అమ్మా కమలా, నేను నీకు ఎప్పుడూ మంచియే చెబుతాను, ఎందుకంటే నేను నీకు తండ్రి లాంటి వాడిని. లేదంటే కట్టుకున్నవాడికి కూడా తెలియకుండా ఈ తండ్రిని వెతుక్కుంటూ నా ఇంటి దాకా వచ్చేదానుగా. పెద్దల మాట చద్దన్నం మూట. ఎప్పుడా అక్క అద్దె డబ్బు తమ్ముళ్ళ పేర బ్యాంకులో వేయటం ప్రారంభించిందో అప్పుడే ఆమె తన తమ్ముళ్ళను నమ్మలేదనేగా అర్థం. ఎప్పుడు ఆమె తన తమ్ముళ్ళను నమ్మలేదు అప్పుడు వాళ్ళ ఉద్దేశాలకి విలువివ్వాల్సిన అవసరం మనకేంటి? దేవుడు పటం దగ్గర తాళ ఉంది, వెళ్ళి మన వాటా డబ్బు తీసుకురండి. నోరు మూయవే. మా తమ్ముడు ఒంట్లో ప్రవహించే రక్తమే నా ఒంట్లోనూ ప్రవహిస్తుంది. మా తమ్ముడు మా అక్క ఎలా పెంచిందో నన్ను అలాగే పెంచింది. ఎప్పుడు వాడా డబ్బు అక్కర్లేదని వెళ్ళిపోయాడో అప్పుడు నేను ఆ డబ్బు అక్కర్లేదంటే నాకు మర్యాద గౌరవం. మీ మరిది గారికి కోటీశ్వరుడైన మామగారు ఉన్నారు, నీకెవరున్నారు? న్యాయం అడుగు. ఆయన తమ్ముడు గారిని పెళ్ళాం రోజుకు 100 సార్లు చులకన చేసి మాట్లాడుతోంది కదా, అయినా అతగాడు ఎందుకు కుక్కిన పేరులా పడుంటున్నాడు చెప్పమను. డబ్బమ్మా డబ్బు, అక్కగారిచ్చిన 16,000 తిరుపతి హుండీలో వెయ్యమన్నాడే మొనగాడు. మామగారి 5 కోట్లు ముడుపు కట్టి హుండీలో వెయ్యమను చూద్దాం. పళ్ళు రాలగొడతాను. ఇవాళ్ళకి నా తమ్ముడు సైకిల్ మీద వెళ్తున్నాడే, మామగారు సొమ్ముకు ఆశపడేవాడైతే కారులోనే వెళ్ళేవాడు, వర్క్షాప్ లో గొడ్డు చాకరి చేయడు. అంత బోటకమ్మా, నువ్వు చిన్న పిల్లవి, పెళ్ళైన కొత్త, రేపే నీకు పిల్లలు పుట్టొచ్చు. ఆ పిల్లల కోసం మనం ఏదైనా సంపాదించి పెట్టాలిగా. నీ అక్కలాగా నేనేం గొడ్రాల్లా? పిల్లల్ని కానీ అర్హత లేని వాళ్ళని
తెలుగులో కోట్రాలనే అంటారు. ఏంటి బలరామ్ ఇంత రాత్రి అప్పుడు? జగలం మీరుణ భారం కన్నీటి పన్నీరుతో కాళ్ళు కాళ్ళు నా మాట లోపలుంది. ఇది కృష్ణ ఆట. వాటి వాట వాడు తిరుపతిండ్రులో వేసేమన్నాడు కదా, దానికి బదులు నేను తీసుకుంటానక్క. తర్వాత ఎప్పుడైనా తిరుపతి ఉండిలో వడ్డీతో సహా వేసేస్తాను. బావా ఏడుస్తున్నావు? బావా ఏడుస్తానా చిచ్చా? నవ్వుతున్నానా? ఇవేమిటనా? ఇవి నీకన్నీళ్ళురా, నా కంట్లోంచి వస్తున్నాయి. వీటిని తీసుకెళ్ళి తిరుపతి పుష్కరణిలో కలిపేస్తాం వడ్డీతో సహా. తనకు పిల్లలు పుడితే ఎక్కడ తమ్ముళ్ళకి న్యాయం చేయలేకపోతామో అని పిల్లల్నే కన్నా దేవతని ఒక్క నిమిషంలో గొడ్రాలనేసావు కదే. తాలి కట్టిన భర్త ముందే ఆ మాటను అన్నదాన్ని, రేపు మా అక్క ముందు ఆ మాట అనవని నమ్మకం ఏమిటి నువ్వు అంటావు? ఆ మాట వింటే మా అక్క చచ్చిపోతుంది. ఆ మాట మా అక్క చెవులో పడకుండా ఉండాలంటే దానికి ఒకటే మార్గం, నీ నోరు మూయించాలి. అందుకేనే ఈ డబ్బు తీసుకొచ్చాను. కమలా నిన్నొక్క మాట అడుగుతాను, అసలు నువ్వు ఆడదాని మీద. అయ్యయ్యో ఏమన్నా తప్పు చెప్పానా? అది కాదండి, మన వాట 16,000 కదా, మీరు 15,000 తీసుకొచ్చారు. ఎలా ఉందమ్మా స్థలం? 2 గ్రౌండ్లు 15,000 డబ్బిచ్చేయి. ఓ వారంలోగా నీ పేరు రిజిస్టర్ చేయించేస్తాను. ఈ ఏరియా బంగారపు గని లాంటిది. వచ్చే పంచవర్ష ప్రణాళికలో అక్కడ ఏ రోడ్డు రైల్వే స్టేషన్, పక్కనే హార్బర్, అన్నీ వస్తున్నాయి. కింద ఓడబోతుంటే పైన రైలు వెళుతుంది. ఇక్కడ ఓ హాస్పిటల్, అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అంతేకాదమ్మా అక్కడ సినిమా థియేటర్, ఇక్కడ శ్రీహరికోట, అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ, అన్నీ వస్తేస్తున్నాయి. 1997లో ఇదేనమ్మా మనకి కొత్త వైజాగ్. క్యారేజ్ పట్టుకెళ్ళి మనిషివి నువ్వే కదా? అవునండి. ఒంటి గంట అయినట్టుంది. అవును అయింది. క్యారేజ్ పట్టుకెళ్ళే మనిషి ఇంకా రాలేదు. అవును రాలేదు. అల్లుడు రండి. మోయ రండి. ఎలా ఉంది నా ఫ్యాక్టరీ? నీ మనసులాగా చాలా విశాలంగా ఉంది, నా మనసులాగా చాలా ప్రకాశంగా ఉంది, నా కూతురు మనసులాగా ఏనాప ముద్దలా ఉంది. అల్లుడు నా కూతురికి నా మీద చాలా కోపమయ్యా. నీ మీద కూడానా? అవును అవును. పెళ్ళైన మర్నాడే రిప్లై కార్డులా మా ఇంటికి నా కూతురు పెట్టుతో తిరిగి వచ్చింది, గుర్తుందా? ఆ విషయం మీ అక్కగారు ముందే ఫోన్ చేశారులే. ఏం చేయాలి? నీ పెళ్ళాం మా ఇంట్లో ఉండకూడదు. ఆలోచించాను, పక్కనే బోండాం అండాళ్ళు చూశాను, చాలా కష్టమే. సరసాల మొదలెట్టాను,
అంత నాటకమల్లుడు, నా కూతురు నన్ను ద్వేషించాలి కదా, నిన్ను ప్రేమించాలి కదా, అందుకే ఈ నాటకం. అల్లుడు, ఈరోజు నువ్వు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నావు, జీవితంలో పైకి వస్తున్నావు. ఈ మార్పుకు అసలు కారణం ఏమిటో తెలుసా? ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చాను, నా కూతురుతో గుప్పెడు మెతుకులకు కూడా అక్కాబావ మీద ఆధారపడ్డ చవట దద్దమ్మని. ఈ మాట నా భార్య నాన్నమాట. ఎవడ చెప్పింది? ఇది నీ పెళ్ళాం మాట కాదు, నీ పెళ్ళాం నాన్న మాట, నా మాట. నేను నా కూతుర్ని రెచ్చగొట్టాను, నా కూతురు నిన్ను రెచ్చగొట్టింది. ఆ రోజు నేను నిన్ను తిట్టలేక తిట్టానయ్యా. నా కూతురు కోపం వచ్చింది, రోషం వచ్చింది, ఒకే మాట గెట్ అవుట్. నీకు గెట్ అవుట్, నాకు గెట్ అవుట్. ఆ గెట్ అవుట్తో నువ్వు పైకొచ్చావు, నేను బయటికి వచ్చేసాను. పర్వాలేదు, ఏమన్నా నా కూతురే కదా. నా కూతురు నన్ను దూరం చేసినందుకు కూడా నేను బాధపడలేదు. కానీ పిచ్చి ముద్దు, నీ దగ్గరే ఉంటూ నీకు దూరం అవుతుంది, అందుకేనయ్యా నా మాట. నేను ఉట్టి పోకిరిగా 5 రూపాయలతో ఈ ఊరికొచ్చాను. పాకల్లో ఉండే ఓ పిల్ల నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నేను 5 కోట్ల వరకు సంపాదించాను. అంత సంపాదించడానికి కారణం నా భార్య నవ్వుముఖం. ఇప్పుడు 5 కోట్ల ఆ నవ్వుముఖం లేదయ్యా. చూడు బాబు, 2 పక్కల ఒకే బొమ్మ. ఇదే నా శక్తి, ఇదే నా ప్రాణం, ఇదే నా హృదయం, ఇదే నా ఊపిరి, ఇదే నా భార్య. నాకేదైనా సమస్య వస్తే నా భార్య నాకు దారి చూపిస్తుంది. దీన్ని చేత్తో పట్టుకుని చెప్తున్నాను, ఇంత కష్టపడి పనిచేస్తున్న నీకు ఒక మార్పు కావాలి, ఒక చేంజ్ కావాలి, ఒక రిలాక్సేషన్ కావాలి, ఒక విశ్రాంతి కావాలి. ఇదంతా ఒక ఆడదాని వల్లే లభిస్తుంది. ఎప్పుడు ఇదంతా నా కూతురు నీకు ఇవ్వడం లేదో అటువంటి ఆడదాన్ని వెతుక్కుంటూ వెళ్ళు, ఏం తప్పులేదు, నీ మామగారిని చెప్తున్నాను. సారీ మాయ, నీ కూతురికి నా మీద ఇష్టం లేకపోవడం నా దురదృష్టం. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా ఆమె తప్ప మరో ఆడదాని గురించిన ఊహ కూడా నా మనసులోకి రాదు. నవ్వడానికి సిద్ధంగా ఉండు. ఏమిటి మాయా మీరు అనేది? తరువాత నీకే అర్థమవుతుంది. నా మొగుడు ఫ్యాక్టరీకి నేను వచ్చాను, అది అడగడానికి నువ్వెవరు? భద్రాచలం రుద్రయ్య. భద్రాచలం రుద్రయ్య నన్నే? అవును, పాండవులతో నువ్వు సరసాలాడింది, నన్ను అత్తారింటికి పంపడానికని తెలిసి నువ్వు బాధ్యత గల తండ్రి అనుకున్నాను. నా ముందే నా మొగుడిని తిట్టి నేను నా భర్తని తిట్టేలా చేసింది. అతన్ని పైకి తీసుకురావడానికే విని నువ్వు దేవుడు అనుకున్నాను, కానీ సొంత అల్లుణ్ణి మరో ఆరుదాని దగ్గరికి పొమ్మని చెప్తున్నా నువ్వు. ఇప్పుడు నా కంటికి పురుగు కంటే అద్వానంగా కనిపిస్తున్నావు. నేను అంత మాట అనకపోతే నీ భర్త ఒకే బాణం ఒకే భార్య అనే రాముడని నీకెలా తెలుస్తుంది? నీ కంట్లోంచి అంత కన్నీరు ఎలా వస్తుంది? అంటే నేను ఇక్కడికి వస్తానని, అతను అలా అంటాడని, నేను కన్నీరు పెడతానని నీకెలా తెలుసు? అదే ఈ భద్రాచలం రుద్రయ్య, నువ్వెప్పుడు వచ్చావో, ఏం విన్నావో, ఎంత ఏడ్చావో అంత నాకు తెలుసు. అందరికీ 1 మెదడు 2 కళ్ళు, మీ అబ్బకు 2 మెదళ్ళు 22 కళ్ళు. క్యారేజీ పట్టుకెళ్లే మనిషిని ఎగ్గొట్టేలా చేసింది నేనే.
దివ్యా, రేపు నా జీవితాశి నెరవేరిపోతుంది. నేను ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనబోతున్నాను. తెల్లారగానే కారు కొనడానికి వెళ్తున్నాను. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఓ మంచి పట్టు చీర, ఓ నిలువెత్తు పూలదండ కొనుక్కొచ్చే ఏర్పాటు చేయి మా అక్కయ్య కోసం. దానికి అయ్యే డబ్బు త్వరలో తిరిగిచ్చేస్తాను, మీ నాన్నకి చెప్పు. తిరిగి ఇవ్వడం ఎందుకండి? ఆయన డబ్బంతా మీకు రావాల్సిందే కదా. రావాల్సిన డబ్బు కంటే వచ్చిన నువ్వు చాలు, ఇచ్చిన ఈ తృప్తి చాలు. ఈరోజే చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోబోతున్నాను. అయ్యో ఏమిటి, నిద్రపోతారా? ఇల్లు కట్టడానికి డబ్బు అడిగానే ఏం చేశారు? 15,000 ఇచ్చాగా, దాంతో స్థలం కొన్నాగా. ఇల్లు కట్టడానికి డబ్బు కావాలి కదండి. నేనేమన్నా నోట్లు గుద్దుతున్నానా? అది కాదండి, మనం మంచి ఏరియాలో స్థలం కొన్నాగా. ఏది నువ్వు చూపించావాదే, అది వల్లకాడే. అక్కడెవరు ఇల్లు కట్టరు, సమాధులు కడతారు. నీకోటి కట్టించిన? అయ్యో అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, హార్బర్ వస్తుంది. నా పాడ కూడా వస్తుంది. అక్కడ సముద్రమే లేనిదే హార్బర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడో నేను బాగా బోల్త కొట్టించాడు. నా కోరికల్లా అక్కడ ఇల్లు కట్టించాలని, దానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తారా లేదా? నీ కోరికలు తీరాలంటే రిజర్వ్ బ్యాంక్ కొల్లగొడితే చాలదే, స్విస్ బ్యాంక్ కొల్లగొట్టాలి. దానికి ఏమైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పు, ఆలోచిద్దాం. మిమ్మల్ని రామాయణంలో ఆ కైకేయి ఇలా పడుకున్నందువల్లే దశరథుడు నశించిపోయాడు. చూడు, భార్యాభర్తల మధ్యన 1,000 గోడలు ఉండొచ్చు, కానీ అవన్నీ 4 గోడల మధ్య ఉండాలి. ఎవరిని చూస్తే సిగ్గుచేటు, లోపలికి పద. మీరు నన్ను ఎటు నడి రోడ్డు నిలబెట్టిపోతున్నారుగా, అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను. వెళ్ళండి. ఆ వల్లకాడు నీ పేరు ఉందని కదా ఇంత గొడవ చేస్తున్నావు. ఆ దస్తావేజులు చింపి పారేస్తే పీడ వదిలిపోతుంది. నేను సత్యమూర్తికి తిరిగి చేసిన చీర మళ్ళీ బీరోలోకి ఎలా వచ్చింది? ఆ మర్నాడు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. నేను తిరిగిచ్చేసిన తర్వాత కూడానా? ఆ చీర నాకు బాగా నచ్చింది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఏ, నీకు సత్యమూర్తి నచ్చలేదే? నాలుగు నర లేనట్టు మాట్లాడకండి. ఎప్పుడు నువ్వు ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయావు అప్పుడే నా నరం నలిగిపోయింది. ఈ పట్టు చీర మళ్ళీ బీరువాలో నాకు కంటపడగానే నా వెన్నెముక ముక్కలైపోయింది. కమలా, నీ వల్ల నా మానం పోయింది, మర్యాద పోయింది, అంతస్తు పోయింది, గౌరవం పోయింది. మిగిలింది నిజాయితీ ఒక్కటేగా. నీకు ఇల్లేగా కట్టించాలి, దానికి ఆఫీసులో రేపే శంకుస్థాపన చేస్తాను. దశరథుణ్ణి నాడు దిక్కులేని దశకు తెచ్చింది ఆడదిరా. అయ్యో భీష్ముడంతటి వాణ్ణి అంతశయ్యను పెట్టి చంపింది అడదిరా. అందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ట చెడిపింది అడదిరా. ఆ పన్నాడు నేలంత పచ్చి నెత్తుతోన కడిపింది అడదిరా. కోడల్ని తగలబెట్టే అత్త కూడా అడదిరా. కోడల్ని తగల ఏమిటి, బలరాం పార్టీ మారాడా? పొద్దున్న నుంచి ఇప్పటి కలెక్షన్. ఇదిగో, నువ్వు మా పార్టీలో కొత్తగా చేరావు గనక అంతా నువ్వే తీసుకో. నాకు లేదా? ఉన్నాయా గోతిగా నక్కలాగా?
ఇక్కడే కూర్చోండి. మేము అవినీతి నిరోధక శాఖ నుంచి వచ్చాం. ఇక్కడ నుంచి ఎవరో బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఆఫీస్ అంతా తనిఖీ చేయాలి. వచ్చారా? చాలా లేట్ గా వచ్చారు. బలరాంగారు ఎవరయ్యా నువ్వు? బలరాంగారు ఇంటికి రాలేదండి. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ నుంచి ఎప్పుడో పంపిస్తామండి. ఆయన దగ్గర 2,500 రూపాయలు లంచం డబ్బు ఉంది. సిబిఐ ఆఫీసర్లు ఆఫీస్ తనిఖీ చేస్తున్నారు. వాళ్ళు ఏ నిమిషంలోనైనా ఇంటికి రావచ్చు. అంచేత బలరాం గారిని ఆ డబ్బు ఎక్కడైనా దాచేయమని చెప్పండి. ఈ విషయం మిగతా ఆఫీసర్లు కూడా చెప్పాలి. నేను వెళ్తానండి. ఇక్కడి నుంచి వాడు నా తమ్ముడు కాదు. ఎప్పుడైతే వాడు లంచానికి చేయించారో అప్పుడే వాడికి నాకు ఉన్న రుణం తీరిపోయింది. ఇక వాడిని ఇంట్లో అడుగు పెట్టినేవాళ్ళం. అడుగు పెట్టినేవాళ్ళం. ఎవరింట్లోకి ఎవరిని ఎవరు రానివ్వనంటున్నారు? ఇది ఆయన ఇల్లు, అది మర్చిపోవద్దు. దస్తావేజులు చూడాలా? ఆయన ప్రవర్తన నచ్చిన వాళ్లే ఇక్కడ ఉండొచ్చు. నచ్చని వాళ్ళు ఇప్పుడే ఇప్పుడే బయటికి వెళ్ళిపోవచ్చు. చెయ్యెత్తితే మర్యాద దక్కదు. నన్ను కొట్టడానికి నువ్వెవరు? నా ముగ్గురివా? ఈవేళ ఇంటికి 1,000 రూపాయలు అందొస్తుంది. బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని మీరిచ్చేది ముష్టి 350. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి లంచం తీసుకోకపోతే ఎలా కుదురుతుందనుకున్నారు? రేపు మీరు ఇంట్లో ఉట్టినే ఉంటున్నారని ఎవరైనా అంటే? అనరు. అంటే ఇప్పుడైనా ఇంటి పెద్దలను తరదొచ్చా? సంసారాన్ని సంతలో పడేసుకోవడం కంటే సంతలోనే సంసారం చేయటం మంచిది. పెద్దని బట్టలు సర్దిపోయింది. కమలా, నేను వెళ్తానమ్మా. నువ్వెక్కడికి? పరుగుగా 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బ్రతుకుతాను. నీ ఇష్టం. పెళ్లి ముందు తల్లిగా నేను ఒక రుణం తీర్చుకోవాలమ్మా. ఏమిటది? నా రుణం తీరింది. వెళ్తాను. అధికారులు తనిఖీ చేస్తున్నారట. ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చట. వెంటనే వెళ్ళి మీ దగ్గర ఉన్న లంచ డబ్బు ఎక్కడ దాచండి. వెళ్ళండి. పెళ్లిగా మాట్లాడవే, అక్క వింటుంది. వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? ఏమిటో చెప్తున్నా. మీ ఆఫీస్ పియన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా? మీరు లంచం తీసుకున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. మీ అక్క మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వనంది. దానికి నువ్వేమన్నావు? నిన్నేనే అడిగేది, దానికి నువ్వేమన్నావు? ఎవరింట్లోకి ఎవరిని ఎవరు రానివ్వను అనేది ఇది మనల్ని కాదా? తనిఖీ చేయాలి. ఆ టేప్ రికార్డర్ లేవండి. కొత్తది. దీన్ని ఎప్పుడు కొన్నారు? బిల్లుందా? సారీ,
100 rupees, not number. 152488. Yes, ఇది మన ఆఫీస్ నుండి పంపిన నోటి. ఇప్పుడు ఏడ్చి ఏ లాభం? నీ దురాశతోనే దేవత లాంటి ఉమని ఇంట్లోంచి తరివేశావు. నీ అమ్మ తనే వెళ్ళిపోయింది. కట్టుకున్నవాడు పోలీసులకు భయపడి ఎక్కడ తిరుగుతున్నాడు? చూడమ్మ కమల, తాడి కట్టిన భార్యను కడదాకా సాకాలనే కర్తవ్యం ఇంకా మగాళ్లకు ఉండబట్టే నీలాంటి ఆడాళ్ళు ఇంకా భార్యలుగా బతుకుతున్నారు. ఈ కర్తవ్యాన్ని మగాళ్ళు వదులుకుంటే దేశంలో అన్ని కోర్టులు హౌస్ఫుల్ అయిపోతాయి. విడాకుల కోసం మగాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్యూలో నిలబడతారు. మగాళ్ళని పీక్కు తింటున్నారు కదమ్మా తల్లి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పు? నేను తట్టుకోలేకపోతున్నానండి. నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చేస్తాం? ఈ లోకం తీరే అంత. ఏమండి, నేను మీకు ద్రోహం చేశాను. ఏమిటి ఉమ్మా నువ్వు అనేది? నా తమ్ముళ్ళ మీద మమకారంతో నేను మీకు అన్యాయం చేశాను. మీకు నేను ఒక బిడ్డని కనిచుండాల్సింది. ఇచ్చిద్దానా? నేను నీకు బిడ్డని, నువ్వు నాకు బిడ్డవి. అది చెప్పిక్కుగా ఉందా? మాత్రం వదిలేస్తావు, ఇక్కడ ఉంది. వద్దండి, ఈ సమయంలో మీరు నా పక్కన ఉండండి, అదే చాలు. కొంచెం ఓపెంపు, ఇప్పుడే వస్తా కదా, ఇప్పుడే వస్తాను. సార్, ఈ కారు కొన్న వెంటనే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కృష్ణ, కృష్ణ, మీ బావగారు పుట్టి పసి పిల్లాడరా, నువ్వు ఆయన వదిలిపెట్టాకరా. అక్క, అక్క, నేను కారు కొన్నానక్క. అక్క, నేను కారు కొన్నానక్క. అక్క, నేను కారు కొన్నానక్క. అక్క, నేను కారు కొన్నానక్క. కారు కొన్నా మా బ్రతుకును మీకోసం అంకి
ఉమా, మొట్టమొదటిసారిగా వియ్యంకుడి చీర పట్టుకొచ్చాను. చేత్తో అందుకోవా? సరే, నేనే వంటి మీద కప్పుతాను. ఆ నిలువెత్తదండ వెయ్యమ్మా, నీ భర్త హాస్యం కూడా అదేగా. ఇక అతను పారిపోడు. చట్టం అతనికి విధించబోయే శిక్ష కన్నా వాళ్ళ అక్కయ్య అతనికి పెద్ద శిక్ష విధించింది. దాన్ని అతను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అతను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. నిన్ను నేను ఒకే ఒకటి కోరుకుంటున్నాను, దయచేసి మా అక్క శవం మీద కప్పిన పట్టుచీర మీద మాత్రం ఆశపడకో. ఇంకా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఇన్స్పెక్టర్, వెళదామా?